అంటే వెయిటింగ్ రూమ్ లో ఉంటూ వెంటనే అయితే జాయిన్ చేసేస్తుంటాను. మీరు మాట్లాడుతున్నా నేను వెంటనే. రాజా వచ్చి 12:30 వస్తానని పెట్టాడు మెసేజ్. నేను గ్రూప్ చేసేసాను మనందరినీ, చూసారు కదా రూత్ గారు మీరే. నేను చూసినానండి, హ్యాపీ అండి. అయితే అక్క ఈ థియరీ పార్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది ఎవరి మట్టుకు వాళ్ళే, అది మహర్షి గారు నేర్పించరు. ఇక అంటే జస్ట్ నోట్స్ ఇచ్చేస్తున్నారు, నోట్స్ ఏంటో చెప్పేస్తున్నారు. అదేలేండి, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వి హావ్ టు రీడ్ ఇట్, వి హావ్ టు లెర్న్ కదా, అంతే కదా. చూడండి, స్కూల్లో లెక్చర్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి తర్వాత మళ్ళీ ఎవరు కదా. అది చాలా అంటే థియరీ పార్ట్ రాకపోతే మన కన్ఫ్యూజన్ ఉంటుంది, అది చదవాలి. అది చూడండి, ఆ రూత్ గారు అమ్మగారు మీరు ఆ షడ్జమం రిషభం ఆ పేర్లు మీకు వచ్చాయండి? వచ్చినాయి, గుర్తుండడం కష్టమైతుంది. నేను మీకు సింపుల్ గా చెప్తాను అంటే, నేను మీరు ఒకటి గ్యాప్ ఉంచుకోండి, షడ్జమం ఒకటే ఉంటది, పంచమం ఒకటే ఉంటది. మంచిది, పంచమం ఆ రెండు పక్కన పెట్టి, షడ్జమం ఒకటే ఉంటది, పంచమం ఒకటే ఉంటది, పంచమం కదండి అది. అయితే షడ్జమం తర్వాత మీరు రోజుకు ఒకటి నేర్చుకోండి, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం. ఆ మూడు నేర్చుకున్నాను చాలు ప్రస్తుతానికి చాలు. అలాగే రోజు శుద్ధ రిషభం, తర్వాత శుద్ధ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ గాంధారం, శుద్ధ అనేది మూడు సార్లు రిపీట్ అవుతుంది. శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, అవి రిపీట్ అవుతాయి. శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం. అయితే వాటి నెక్స్ట్ నోట్లు మాత్రం చతుశ్రుతి రిషభం అవుద్ది, అంతర్గాంధారం అవుద్ది, ప్రతి మధ్యమం అవుద్ది అనమాట ఆ నెక్స్ట్ మాటలు. కాబట్టి ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్తాను, ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే శుద్ధ షడ్జమం మీకు ఎలా వచ్చేసింది, యాక్చువల్లీ మొత్తం అన్ని 12 12 షడ్జమం ఎలా వచ్చేసింది, తర్వాత శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం వచ్చేసింది మీకు. ఓకే, నెక్స్ట్ శుద్ధ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ గాంధారం, అంతర్గాంధారం, అది ఈరోజు ఆ ఐదు చెప్పండి. శుద్ధ షడ్జమం, షడ్జమం, శుద్ధ రిషభం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, రిషభం, అంతర్గాంధారం, శుద్ధ గాంధారం, శుద్ధ గాంధారం. రెండేసి ఉండేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు శుద్ధ, ఓకే, నిషాదం వచ్చేసరికి కైకలి కాకలి అని వస్తుంది తప్ప, ఇవన్నీ ఫస్ట్ ఎప్పుడు శుద్ధ, అది సింపుల్. మీకు చూడండి ఈ రెండేసి ఏమి వస్తాయంటే శుద్ధ గాంధారం, శుద్ధ శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, శుద్ధ తర్వాత శుద్ధ గాంధారం, అంతర్గాంధారం కదా అండి, అక్కడ శుద్ధ మళ్ళీ రిపీట్ అయింది. తర్వాత శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, చూసారా మూడు సార్లు శుద్ధతో స్టార్ట్ అవుతుంది. ఒకసారి చతుశ్రుతి, ఒకసారి అంతర, ఒకసారి ప్రతి. చతుశ్రుతి, అంతర, ప్రతి, చతుశ్రుతి, అంతర, ప్రతి, అంతర, ప్రతి, ప్రతి, ఆ మూడు మీరు కొంచెం అలాగా కంటతో చేసారన్నమాట. మేము తెలుగులో రుక్కు పెట్టడం అంటాం, రుక్కు పెట్టడం అంటే మన పదాలు మన మన నోటి కండరాలకి అది ఆటో ఎగ్జిక్యూటివ్ ఫైల్ లాగా అయిపోతుంది అన్నమాట అండి. మంచిది, మంచిది. చతుశ్రుతి, అంతర, ప్రతి, చతుశ్రుతి, అంతర, ప్రతి. ఇప్పుడు చూడండి, శుద్ధ షడ్జమం, శుద్ధ రిషభం, చతుశ్రుతి రిషభం, శుద్ధ గాంధారం, అంతర గాంధారం, అంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, ప్రతి మధ్యమం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. ఆ తర్వాత సరిగమ్మ పంచమం ఒకటే, పంచమం ఒకటే, ఇంకా అంతే. ఇప్పుడు అక్కడ వరకు వచ్చేసానండి, సగం వరకు వచ్చేసినట్టే మీరు. ఇప్పుడు చెప్పండి మళ్ళీ, ఇప్పుడు చూడండి మహర్షి గారు, బేసిక్స్ బేసిక్స్ క్లాస్ తీసుకుంటున్నాను. అంటే నాకు చిన్న చిన్న అంటే టిక్ ఏంటంటారు వాటిని టిప్స్ నేను ఫాలో అవుతుంటాను అనమాట, ఈజీ వే, అది మేము షేర్ చేసుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.
ఇప్పుడు చూడండి అమ్మగారు శ్రీతమ్మ గారు పంచమ వరకు వరుస చెప్పేస్తారు. అమ్మ చెప్పండి. శుద్ధ ఋషభం, శుద్ధ ఋషభం, చతుశ్రుతి ఋషభం, శుద్ధ గాంధారం, అంతర గాంధారం, మధ్యమం, శుద్ధ మధ్యమం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం. అది ఈ రోజు వరకు ఇది చేస్తున్నా. రేపు నెక్స్ట్ వీక్ మిగతా చూద్దాం. అసలు మా వాళ్ళకి అంటే మాస్టర్ గారు ప్రజలు చెప్తారు. శ్రీతమ్మ గారు చాలా సంతోషం. అసలు యాక్చువల్ గా ఒక్కొక్క నెంబర్ కి ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క ఫిక్స్డ్ నెంబర్ ఉందమ్మా. అది మా వాళ్ళకి ఏం చెప్పానంటే అది వేయమని చెప్పాను. అది ఒక డయాగ్రామ్ లాగా వేయమంటే అలా వేసారు. చూడండి, చూపిస్తాను మీకు. మంచిది. అంటే మీరు కూడా అలా రాసేసుకుంటే ఈజీ ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, ఆవిడ ఎలా రాసుకున్నారు. ఓహో, వెరీ గుడ్. అదే కదా, మన వాట్సాప్ లో పెట్టామంటారా? ప్లీజ్ అండి, గ్రూప్ లో అలా పెడితేనండి అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. హెల్ప్ఫుల్ గా ఉంటది. అవును, ఇలా మీరు రాసేసుకొని ఆ నంబర్ కి ఆ స్వరం ఫిక్స్డ్ అన్నమాట. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. అది మీకు ఇస్తాను. మంచిదండి. ఇదిగోండి ఇంకోటి. ఇదేమో అంటే ఫస్ట్ సరిగమ ఏడు అండి ఫస్ట్. ఇవి సరిగమ, ఇవేమో పదనిస. ఓకే, ఆ లాస్ట్ లో మళ్ళీ 13th గా వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పంచేద్దాం. నేను మీకు ఈ గ్రూప్ లో పెట్టేస్తాను. మీరు మీరు రాయండి, రోజు ఇలా రాస్తా ఉండండి. చిత్తు కాగితాలు కనబడినప్పుడల్లా రాస్తా ఉండండి ఇలా. మంచిదండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సెకండ్ 8, 9 10, 11, 12, 13 10, 11, 12, 13 అప్పుడు అది వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మంచిదండి, థ్యాంక్ యూ. గ్రూప్ లో చేస్తాను సార్. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయ్యా, నేను కొన్నిసార్లు పాటలు కూడా పాడుకుంటానమ్మా. అంటే నా జ్ఞాపకం ఉంచడం కోసం దాని చిన్న రాగం కట్టుకుంటాను అన్నమాట. కట్టుకొని ఖాళీ టైంలో పాడుకుంటుంటా. కొంచెం పాడండి సార్, చెప్పండి. అది కూడా మీకు గ్రూప్ లో పెట్టేస్తా. థ్యాంక్ యూ. అది వచ్చేస్తే ఇంకా ఏం ప్రాబ్లం లేదు. అవునవును, ఎలాగో మీరు సింగర్స్ కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తారు అది. ఓకేనండి. అంటే అవి గుర్తు పెట్టుకోవడం అన్నా ఎందుకంటారా, ఈ రాగంలో ఈ స్వరాలు ఉన్నాయి అని తెలియడం. అదేనండి, సో ఇంపార్టెంట్ కదండి. 12 స్వరాల్లో ఏ స్వరాలు ఆ రాగంలో వస్తున్నాయి అన్నది మనకి క్లియర్ గా ఉంటుంది. అదే అంటే థ్యాంక్ యూ. సరిగమ పదనిసలు 2 రీలు, 2 గాలు, 2 మాలు, 2 దా,
పుట్టి ఒక రెండు ఒకటి ఉంటాయి, మిగతా స్వరాలు రి రెండు, రెండు మా రెండు, దా రెండు, నీ రెండు, ఇలా ఉంటాయి. వాటికే మనం అలా శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారం, అంతర్ గాంధారం, శుద్ధ మధ్యము, ప్రతి మధ్యము, పంచమి, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం, కైశిక నిషాదం, కాకర నిషాదం, ఇలా. ఓకే, మొత్తం 12 ఏమో కదా, 12. ఈ 12 ని ఈ పెర్ముటేషన్ కాంబినేషన్ లో ఆ సరిగమ పదాన్ని మెయిన్ గా పెట్టుకుని మా 1 నుండి 36, మా 2 నుండి 36 రాగాలు తీసుకున్నాం. 7-2 రాగా సత్యం అవి తీసుకోవడం ఆ కాంబినేషన్స్. అలా సంక్రాపనం అన్నది మెయిన్ పాపులర్ రాగా కాదు, మేజర్ స్కేల్ అంటారు. ఆ స్కేల్ మనం ఇక్కడ చతుశ్రుతి రిషభము అంటే రెండో రి, అంతర్గాంధారము, శుద్ధ మధ్యము, పంచమము, చతుశ్రుతి రిషభము, కాకల నిషాదము, షడ్జము, ఇలాగ అదే చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం. అలాగే ఒక్కొక్క రాగానికి ఒక్క స్వరం తేడా ఉండొచ్చు, లేకపోతే రెండు స్వరాలు. ఆ ఫార్మేట్ లో రాగా ఫామ్ అయ్యాయి. ఓకే, ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. అవునండి, అవన్నీ మన మూడ్స్ మీద డిఫర్ అయ్యి ఇదై ఉంటాయి, డిపెండ్ అయి ఉంటాయి. సంతోషకరం అనగానే ఒక రాగం తీసుకుంటారు, కొంచెం వేదనతో కూడిన ఒక రాగాలు కొన్ని ఉంటాయి. మీకు ఆటోమేటిక్ గా ఆ ప్యాథెటిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నిజమే నిజమే, అది ఫర్ ఎగ్జాంపుల్ సిలువలో, ఆ సిలువలో ఆ గోరకల్వాడు, ఆ పాట నాకు చాలా ఇష్టం. కాంబోజీ రాగంలో అలా అలా ఉంటాయి. భైరవి అంటే కొంచెం అగ్రెసివ్ గా ఉండని భైరవి రాగం వాడతారు. ఇలా కొన్ని కొన్ని మూడ్స్ ను బట్టి ఆ రాగాలను తీసుకుంటారు. కనుక ఏ రాగం తీసుకుంటే బాగుంటుంది అనే పరిజ్ఞానం మనకు కావాలి. మంచి పాట చేసినప్పుడు కంపోజర్స్ కి ఎక్కువ అండి, అది ఎక్కువ అవసరం. సాధారణంగా గాయకులకి పాట పాడేవాళ్ళకి ఇప్పుడు రాగం ఉంది పాట నేర్పిస్తాం పాడేస్తారు. నిజమే, అది విని నేర్చుకోగలను పాడేస్తారు. సో కంపోజర్స్ కి ఎక్కువ అవసరం ఉంటుంది పాట రాసే వాళ్ళకి, పాట ట్యూన్ చేసేవాళ్ళకి, రాసేవాళ్ళకి, ట్యూన్ చేసేవాళ్ళకి కూడా. పాట రాసేవాళ్ళకి కూడా అవగాహన లేకపోవచ్చు, వాళ్ళు పాట రాసి ఇచ్చేస్తారు, కానీ సంగీతం మాత్రం అవగాహన ఉండాలి. అయితే ఒకటి నేను గమనించానండి, మనం ఏది ఎక్కువ వింటామో ఆ రాగాలే మనకు రిపీట్ అవుతాయి. ఓకే, మీరు ఇప్పుడు ఎక్కువ వేరే ఇప్పుడు శాస్త్రీయ సంగీత రాగం ఎక్కువ వింటున్నారు అనుకోండి, ఆటోమేటిక్ మీరు మీ బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు అవే రిపీట్ అవుతాయి. ఇప్పుడు అంటే ఇంకోటి ఉందిలేండి ఇక్కడ, ఇప్పుడు మన పాటలు ఎక్కువ శంకరాభరణం అంటాను కదా, ఒక ఇక్కడ ఒక 3-4 రాగాల్లో ఎక్కువ పాపులర్ మనకి, కాంబోజీ రాగం అని, ఆనంద భైరవి, నటభైరవి, తర్వాత శంకరాభరణం, ఇలా అయితే చాలా రాగాలు ఉన్నాయి కదా. అవునండి, ఈ రాగాలు ఎక్కువగా వాడుకలో పెట్టేది ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు వాళ్ళు. ఓకే, నేను నేర్చుకునే అవసరం లేదు, మనం కంపోజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి మన జ్ఞానానికి. ఓహో, అంతే కదా. ఇప్పుడు నాలెడ్జ్ కనుక ఓకే ఈ రాగంలో వీళ్ళు చేశారు, మనం ఎందుకు ఇంకొక రాగం ట్రై చేయకూడదని. అలాగా ఇప్పుడు కంపోజర్స్ కి ఒక ఒక పాటకి ఓ పాటకి వేరియేషన్ రావాలి కదండి, వేరియేషన్ చూపించాలి కదా. నిజమే, అన్ని ఒకలాగా ఉంటాయి. కనుక నోటికి ఎక్కువ తిరిగింది శంకరాభరణం కాబట్టి చాలా మంది శాస్త్రీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అలా నోటితో పాడుకుంటూ కంపోజ్ చేసిన వాళ్ళు సరసాధన శంకరాభరణంలోకి వచ్చేస్తూ ఉంటాయి. అవి దగ్గర దగ్గరగా ఉంటాయి నోటేషన్స్.
కానీ బాగా శాస్త్రం తెలిస్తే ఒక్కొక్క సాంగ్ కి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. ఓకే ఈసారి ఈ రాగంలో చేసాం, ఈసారి ఈ రాగంలో చేద్దాం అని అలాగా ఆ జ్ఞానాన్ని బట్టి. అలాగే తాళం కూడా, ఆది తాళం చాలా ఈజీగా పడేస్తారు, చతురస్రం ఆది తాళం ఇవన్నీ, ఈ త్రిపుట తాళం, రూపక తాళం ఇవి వచ్చేసరికి కొన్ని కొంతమంది తెలీదు. అందుచేత ఒక ఆల్బమ్ మేము చేస్తున్నాం అనుకోండి, ఆల్బమ్ చేసినప్పుడు ప్రతి పాటకి ఒక డిఫరెన్స్ చూపించడం కోసం ఒక్కొక్క తాళం వాడతాం, ఒక రాగం వాడతాం. ఓకే, ఒక తాళము ఒక రాగము, తాళము రాగం. ఆ చేంజ్ వల్ల వేరియేషన్ ఉంటది ట్యూన్ కి ట్యూన్ కి, అది ఇంట్రెస్టింగ్ గా వింటారు. ఇప్పుడు నడిపించున్నానా అన్న దానిలాగే ఇంకో పాట ఉందంటే ఇంట్రెస్ట్ ఉండదు కదండి. లేదు లేదు, అందుకని ఆ కంపోజర్స్ కి మాత్రం ఎక్కువగా శాస్త్ర జ్ఞానం ఉండడం మంచిది. అది ఇకపోతే సింగర్స్ కూడా, సింగర్స్ పాడేటప్పుడు మేము సులువుగా చెప్పేస్తా ఉంటాం, ఇది పరణ ఈ పరణ రాగం అండి, ఇందులో కైసిక నిషాదం ఉంది, సుదృశ్యం ఉంది అంటే అలా ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు వెంటనే ఆ నోట్స్ పెట్టేస్తారు. మంచిది, గాయకులకు కూడా ఆ నోట్స్ తెలిసి ఉంటే మంచిది అనమాట. అంచేత గాత్ర మేము వాయిస్ కల్చర్ లో ప్రతి నోటు నేర్పుతాం. ఇప్పుడు మీకు ఒక 5 రాగాలు నేర్పుతాను నేను. ఈ 5 రాగాల్లో అంటే యాక్చువల్ గా బయట నేను సింప్లిఫై చేసేసాను దాన్ని అట్లాగా. మూడు 5 ఏళ్ళు పడుతుంది నేర్చుకునే పాడేది, భయం పడుతుంది. 12 సంవత్సరాల్లో నేర్చుకోవడానికి 5 రాగాలు చాలు, అప్పుడే మా పిల్లలు పాడేస్తున్నారు. అప్పుడే విన్నానండి, విన్నాను, భలే గ్రాండ్ గా పాడుతున్నారు అబ్బా. పెద్దోళ్ళు నేర్చుకుంటుంటే పిల్లలు ఆడుకుంటూ వాళ్ళు నేర్చుకుంటున్నారు. చూడండి మీకు ఒకటి ప్లే చేసి చూపిస్తాను. అదే విన్నానండి అది. ఓకే ఓకే, అది ఆ పాట చాలా బాగా పాడిండు. దాంతో నాకు ఇంకా భయం ఎక్కువ పట్టుకుంది బాబు. లేదు సిస్టర్, యూ కెన్ సింగ్ వెరీ వెల్ సిస్టర్, యు హావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. అలాగే అనుకుంటా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం కదండి. ఇప్పుడు ఒక తాళం తీసుకుంటున్నాం, తీసరం ఇప్పుడు తీసుకున్నాం మనం. మనం మీరు నేర్చుకున్న ఒక పాట నేర్పాను కదా, అది మొన్న లాస్ట్ వీక్ యెహోవా నామరు లాలించను కదా నేర్పాను. లేదండి సార్, ఒక ఒక క్రైస్తవ మీకు దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు ఆశ్రయం. సరిగ పాప గమ గరీరి సరిగ దాని సరి నిస అని నేర్పాను కదా. అవునండి, అది మనకు అది ఫస్ట్ నోట్స్ ఉందా సెకండ్ నోట్స్ ఉందండి మహర్షి గారు? ఫస్ట్ నోట్స్ లోనే ఉందండి. అదే ఒకసారి డిస్ప్లే చేయమంటారు, ఒకసారి నోట్స్. ఎస్ అండి, అది అంటే మనం ఈ రాగాలతో పాటు తాళాలు, అంటే 3 అక్షరాల తాళం, 4 అక్షరాల తాళం, 5 అక్షరాల తాళం. వెల్కమ్ అండి మోజెస్ గారు. ప్రైజ్ లార్డ్ అంకుల్. నాకు అంటే క్లాస్ స్టార్ట్ కక్ ముందు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. మీరు కంటిన్యూ చేస్తున్నారా సిస్టర్? లేదు డెఫినెట్ గా మళ్ళీ అడగండి, అడగండి ఇప్పుడే, ఎందుకంటే ముందు మళ్ళీ రిపీట్ చేస్తాను, అన్ని చెప్తాను ఒకసారి రివైజ్. అంటే నాకు ఏమంటారు, ఒకటి క్లాసికల్ బిట్ అది ఏ రాగంలో ఉంది దాని కంటిన్యూయేషన్ కావాలి. నాకు తెలిసి మాయమౌళ గౌళ రాగంలో కొంచెం ఉన్నది బిట్, అది కంటిన్యూ ఎట్లా చేయాలి? అంటే మాయమౌళ గౌళ రాగానికి మనం వెళ్ళలేదు కదా ఇంకా. అంటే క్లాస్ వాళ్ళతోని సంబంధం లేకుండా నేను నా ప్రాక్టీస్ లో పికప్ చేస్తాను ఇది, అందుకోసం అని. మీ ప్రాక్టీస్ కోసమేనా? మాయమాళ గోల్ రాగం అంటే సి పట్టుకోండి, సి ఒకటి. అది కాదు, నేను చెప్పిన నోట్స్ వాయించండి, అప్పుడు మాయామాళ గోల్ రాగం అవుతుంది అది.
సి నోట్ సి షార్ప్ సి షార్ప్ సి షార్ప్ నెక్స్ట్ ఈ ఎఫ్ జి జి షార్ప్ బి బి నోట్ మళ్ళీ సి అది మాయా మాడో గోళ రాగండి అంటే సి సి షార్ ఈ జి జి షార్ బి ఈ అది అది ప్లే చేస్తే మాయా మాళవ గౌళ రాగం అర్థమైంది అర్థం అంటే నేను వచ్చిన స్వరాలు ఏంటంటే అంటే సి షార్ప్ నెక్స్ట్ ఈ అంతర్గాంధారము ఈ నోట్ ఈ నెక్స్ట్ శుద్ధ మధ్యమం ఎఫ్ మధ్యమం జి జి షార్ప్ కాకల నిషాదం బి ఈ నోట్స్ సి స్కేల్లో మాయా మాడవ గౌళ రాగం. అయితే దీంట్లో నేను ఒక చిన్న క్లాసికల్ బిట్ నేను కంపోజ్ చేసుకున్నాను. మీరు డి నోట్ వాయిస్తున్నారు అప్పుడు మాయామాళలోకి రాదు రాదు అది అది మీరు డి వాయించారంటే మళ్ళీ రాగం మారిపోయింది అనే కదా అర్థం. సో సి సి షార్ప్ వాయించాలంటే డి ఫ్లాట్ వాయించాలి మాయామాళవ అయితే. ఒకటి మీరు అది వాయించి మీరు కంపోజ్ చేసి మీరు మామూలుగా వాయించండి ఏ రాగం ఉందో చెప్తారు. ఓకే నేను నేను చూస్తాను అంకుల్ ఇప్పుడు ప్లే చేసి చూపించండి నేను చెప్తాను. మీరు వైట్ నోట్స్ వాయిస్తున్నారు, వైట్ నోట్స్ అంటే శంకరాభరణం అంతే. శంకరాభరణంలోనే ఉన్నదన్నమాట. అంటే దాన్ని మీరు కంప్లీట్ గా శంకరాభరణం నోట్స్ వాయించారు ఇప్పుడు. కంప్లీట్ గా శంకర అదే పెద్ద బాబు ఇప్పుడు ఎనీ ఫింగర్ పెట్టచ్చా పాట వాయించు? అలా పెట్టకూడదు అది చెప్దామని అనుకున్నా నువ్వు అడుగుతున్నావు. ఇప్పుడు నాకు అదే డౌట్ అదేంటంటే మోజెస్ గారు అంకుల్ ఈ ఫైవ్ ఫింగర్స్ ఇలా ఉన్నాయి కదండి, ఫస్ట్ ఫింగర్ సెకండ్ ఫింగర్. మీకు ఇప్పుడు మీకు అదే చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు నేను థర్డ్ అది ఓపెన్ చేయని చెప్తాను. థర్డ్ నోట్స్ అండి, థర్డ్ నోట్స్ ఓపెన్ చేయని చెప్తాను ఒకసారి చూపురు కానీ మోజెస్ గారు. అంటే ఫింగరింగ్ కూడా చాలా ఒక ఆర్డర్ ఉంది, మెథడ్ ఉంది. అదే 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 నేర్చుకోవాలి అది. ఓకేనండి, ఆ మెథడ్ ప్రకారం వెళ్ళినప్పుడు మీరు ఈజీగా మూవ్ అవుతారు ఈ బ్లాక్ నుండి అవతల నెక్స్ట్ బ్లాక్ వరకు. అంటే నేను లెఫ్ట్ సైడ్ లో ఫోన్ పట్టుకున్నా నాకు కొంచెం కన్వీనియంట్ ఉంది. నార్మల్ గా అయితే నేను ప్లే చేసేది. మామూలుగా మీరు ప్లే చేయండి, ఎలా ప్లే చేస్తారు? 3+5 చేస్తాను. ఎస్ అది దట్ ఈస్ ద యాక్చువల్ ఫింగరింగ్ అలా రావాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ వెళ్ళారు అనుకోండి అప్పుడు ఎలా వెళ్తారు? ఒక ఒక బ్లాక్ అది కాదు, మీరు మోడ్ వాయిస్తారు మోడ్ కాదు. సి నుండే సి టు సి ప్లే చేశారు కదా ఇప్పుడు. అవును, అప్పుడు ఫైవ్ ఫింగర్స్ అలా అలా ప్లే చేశారు 1 2 3 1 2 3 4 5 కదా. అదే మీరు సి టు ఇంకా కంటిన్యూస్ గా కంప్లీట్ బ్లాక్స్ వాయించాలనుకోండి అప్పుడు నంబరింగ్ ఎలాగంటే 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 5 అలాగనమాట.
అయితే ఉంటే మనకి నెక్స్ట్ ఫింగర్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈజీ అవుతుంది. సో మీరు కంప్లీట్ బ్లాక్స్ అన్ని కవర్ చేయాలంటే 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 అలా వెళ్ళిపోయి చివరిలో సి నోట్ వచ్చినప్పుడు ఫిఫ్త్ ఫింగర్ కలుపుకోవాలి అక్కడ. మీకు అర్థమైందండి? ఇప్పుడు లెఫ్ట్ రండి చెప్తాను. అంటే లెఫ్ట్ అంటే మీరు సి త్రీ బ్లాక్ అలా తీసుకున్నారు కదా, 5 4 3 2 1 3 2 1 మళ్ళీ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. అది డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు మీరు ఈ లెఫ్ట్ హ్యాండ్ మీరు ఫుల్ కంప్లీట్ గా రావాలనుకోండి, 5 4 3 2 1 3 2 1 డి మీద ఫోర్త్ ఫింగర్ పడాలి మళ్ళీ. 5 4 3 2 1 5 4 3 2 1 కంటిన్యూస్ కదండి, 5 4 3 2 1 లెఫ్ట్ హ్యాండ్. అలా కాదు సార్, నాట్ డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ లో సీన్ అక్కడ వరకు వచ్చారు కదా ఫైవ్ ఫింగర్స్, నెక్స్ట్ 3 2 1 మళ్ళీ ఫోర్త్ ఫింగర్ రావాలి అక్కడ డీకి. ఎస్ ఫోర్త్ ఫింగర్ రింగ్ ఫింగర్ మళ్ళీ కంటిన్యూ చేయండి అలాగ 3 2 1 ఫోర్త్ అది. ఇప్పుడు ఆర్డర్ ఎలాగంటే లెఫ్ట్ హ్యాండ్ 5 4 3 2 1 3 2 1 4 3 2 1 3 2 1 5 అలాగనమాట. ఓకే ఓకే. డి మీదకి ఫోర్త్ ఫింగర్ వస్తుంది, మళ్ళీ ఏ మీదకి థర్డ్ ఫింగర్ ఏ మీద ఏకి థర్డ్ ఫింగర్ చేరాలి మళ్ళీ మళ్ళీ ఫోర్త్ ఫింగర్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది డి మీద. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మోజెస్ గారు అంకుల్ మెట్రోనోమ్ పెట్టుకుని టెంపో 60 పెట్టుకుని ముందు రైట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయండి ఒక బ్లాక్. ఓకే వన్ ఇంకా 60 అది ఒక బీట్ కి ఒక బీట్ కి ఒక సెకండ్ అన్నమాట డిఫరెన్స్. సి నోట్ స్టార్ట్ చేయండి, బిగిన్ విత్ సి నోట్ నుండి స్టార్ట్. 1 2 3 మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ అక్క చూడు, గమనించు. వస్తున్నాను చూస్తున్నాను చూస్తున్నాను ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళండి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ 5 1 ఇప్పుడు బోత్ హ్యాండ్స్ ట్రై చేయండి కోఆర్డినేట్ చేయండి. ఒక ఒక హ్యాండ్ తో ఫోన్ పట్టుకున్నాను ప్రాక్టీస్ చేస్తాను. అలా చేయాలి మీరు. అర్థమైంది. అది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి, 5 బ్లాక్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అది. ఓకే అలాగే 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయి అంటే నెక్స్ట్ ప్రాక్టీస్ వస్తాయి చెప్పమంటారు. అది ఉంది మన దగ్గర లెసన్ ఉంది ఇప్పుడు మీకు అది. ఓకే ఓకే. ఆ లెసన్ వచ్చినప్పుడు చెప్పండి. మీన్ బై లెసన్ వచ్చినప్పుడు మనం అప్పుడు నేర్చుకోవచ్చులే, ముందు ప్రాక్టీస్ చేస్తాం మేము. ఇది ఫస్ట్ ఈ బ్లాక్ ప్రాక్టీస్ చేయండి, సింగిల్ బ్లాక్. 1 2 3 1 2 3 4 5 5 4 3 2 1 1 2 3 అలాగే అసెండింగ్ డిసెండింగ్. అప్పుడు లెఫ్ట్ కి వచ్చి 5 4 3 2 1 3 2 1 ఏమండి. ఓకే అంకుల్ చేస్తా. 1 2 3 1 2 3 4 5 అలాగే ఈ రెండింటిని కోఆర్డినేట్ చేయాలి. ఎలాగా? మెట్రోనోమ్ 60 పెట్టుకుని
అది అయిన తర్వాత మెట్రోనోమ్ 120 పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే, అంటే స్లోగా స్పీడ్ పెంచుతా ఉంటే అది మనం క్రాట్ చెట్ క్వావర్ సెమీ క్వావర్. వెల్కమ్ అండి రాజేష్ గారు. Both hands, sir. Okay. 1, 2, 3, 1, 2, 3, 4, 5. 5, 4, 3, 2, 1, 3, 2, 1. Okay. Descending, ascending and descending. It is perfect 60. 120, 240 చేయాలండి. అంటే మనం క్రాచెట్ క్వావర్ సెమీ క్వావర్ అంటాం. వచ్చినప్పుడు మనం వెస్టర్న్ నోట్స్ వస్తాం కదండి, వెస్టర్న్ నోట్స్ కూడా. ఆ వెస్టర్న్ నోట్స్ వచ్చినప్పుడు 60 టైమింగ్ ఈస్ కాల్డ్ వన్ క్రాచెట్ అంటాం. 1, 2, 3 అలా వెళ్తుంది టైమింగ్. ఇలాగము 120, 1, 2, 3, 4 అన్నది 2, 5. ఓకే, బ్లాక్ వచ్చిన తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ కి వెళ్తాం, బ్లాక్ నోట్స్. ఓకే అంకుల్. మూడు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫుల్ కీబోర్డ్ వెళ్ళిపోతాం. ఓకే అంకుల్. అంటే 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 1, 2, 3, 4 అలా వెళ్ళిపోతాం. అలాగే 5, 4, 3, 2, 1, 3, 2, 1, 4, 3, 2, 1, 3, 2, 1 ఇలా వచ్చేస్తాం లెఫ్ట్. ఓకే అంకుల్. వచ్చి మళ్ళీ కోఆర్డినేట్ చేసుకున్నారు ఈ చివరి నా చివరికి అలా వెళ్ళిపోనండి. 60, 120, 240 గానీ మీరు వచ్చారా కీబోర్డ్ వచ్చేసినట్టే కంప్లీట్ గా. ఇది మెథడ్. కీబోర్డ్ కి పియానో కి డిఫరెన్స్ ఏంటంటే, పియానో కొంచెం పియానోలో కొద్దిగా హార్డ్ గా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఇలా కీబోర్డ్ లాగా హార్మోనియం లాగా పలికేయబోయి కొంచెం ఫోర్స్ ఉంటుంది అప్పుడు ఆ స్ట్రెయిన్ వేర్. మరి బ్లాక్ నోట్స్ సేమ్ ఫింగరింగ్ సేమ్ నోట్స్ అంతా ఎవ్రీథింగ్ సేమ్. కీబోర్డ్ కి పియానో కి ఏం డిఫరెన్స్ లేదు. ఇటు వచ్చి మీ ప్లేయింగ్ లో కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా ఇది వాడతారు పియానో. అదేనండి, ఇప్పుడు వైట్ నోట్స్ అయిన తర్వాత బ్లాక్ నోట్స్ వెళ్తాం. అవునండి, సెకండ్ అండ్ థర్డ్ బ్లాక్ నోట్స్ ఎలా కొలుస్తాయి అంటే మీకు సి డి డి షార్ప్ ఎఫ్ జి ఏ షార్ప్ సి అది నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఓకే, తర్వాత ఒక 3 బ్లాక్ నోట్స్ కలుస్తాయండి. ఐ థింక్ అందరూ జాయిన్ అయిపోయారు బాబు ఇప్పుడు ప్రస్తుతానికి. ఐ థింక్ బెటర్ స్టార్ట్ మనం చేద్దాం. అంటే ప్రేయర్ చేస్తారా? పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహాలక్ష్మీడా, నీకు స్తోత్రం నాయన. ఈ రోజు మరొక అవకాశం ఇచ్చావు మా సహోదరుల ఐక్యత కలిగి ఉండి ఎంత మేలు ఎంత మనోహరం సెలవిచ్చావు. ఆ ఐక్యత ఈ మ్యూజిక్ క్లాస్ ద్వారా మాకు సమకూర్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడ ఐక్యత ఉంటే అక్కడ ఆశీర్వాదం శాశ్వత జీవం ఉండాలన్నావు. ఇదిగో నీ నామంలో కూడుకున్నాం, నీ మాటలే మాట్లాడుకుంటాం, నీ పాటలే పాడతాం తండ్రి. నేను బసలేలు అహోలు యాబులకి ఇచ్చిన తలాంతు వంటి తలాంతు ఇక్కడ బిడ్డలు ప్రసాదించిన యూదులకు ఇస్రాయల్కి ఇచ్చిన తలాంతు వంటి తలాంతులు నీ బిడ్డలు ప్రసాదించి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కరిలో తల ఆ సంగీత జ్ఞానం ప్రభా అది అభివృద్ధి పొందేలా చేసి నీ ఆ జ్ఞానమంతా నీ నామానికి మహిమకరంగా ఉపయోగించుకునేలా కృపత ఇచ్చే మన మహర్షి గారు కూడా మంచి ఆరోగ్యము బలము ఓపిక శక్తి దయచేసి కృపలో భద్రపరచం ఒక్కొక్కరిని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడండి గౌతమ్ గారు, మీ పాటతో మొదలు పెడతాను. ఏదోటి ఉన్న స్వరం చెప్పాను, స్వరం పాడితే ఇంకా మంచిది. సరే ఒక పాట పాడండి, ఒక పాట పాడితే ఈ లోపు ఇంకా కొంతమంది ఏమైనా జాయిన్ అవుతారేమో. మంచిదండి, నన్ను ఎంతగా ప్రేమించి తిన్నా అది పాడుతుందండి. నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించి తిను నన్నెంతగా నీ వెరిగి దివో నిన్నంతగా నీ మరచి తిను గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువలో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును కట్టితివో గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా గలనా నీ చెప్పగలనా దాయనా నీ దాయగలనా కాలం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం కాలం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము వండర్ఫుల్ అండి వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ అండి అది ఏ రాగంలో ఉందో తెలుసండి అస్సలు తెలియదండి రాసుకోండమ్మా మీ నోట్స్ రాసేసుకోండి నటభైరవి ఏ స్వరాలు వచ్చాయంటే మోజెస్ గారు అది అక్కడ ప్లే చేయండి చెప్తాను గలన్న పపసానా ఇదే విన్నాం నేను ఈ పాట సి డి సి డి షార్ప్ ఎఫ్ జి అంతే అది నడబై సి మైనర్
మైనర్ గా మైనర్ అనొద్దులండి, ఇక్కడ మైనర్ స్కేల్స్ చాలా ఉంటాయి మనకి ఇండియన్ స్వరాస్ లో. మీకు చెప్తాను అప్పుడు మనం వెస్టర్న్ కి వెళ్ళినప్పుడు అది డీల్ చేద్దాం. ఇది అదే మీరు అన్నది కరెక్ట్, మైనర్ స్కేల్లో ఉంది. ఏమండి ఇక్కడ మాత్రం మనం శుద్ధ రిషభం అలా చతుశ్రుతి రిషభం అలా మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. సో సి చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం అంటే డి షార్ప్, శుద్ధ మధ్యమం ఎఫ్, జి పంచమం శుద్ధ మళ్ళీ కైశిక నిషాదం అంటే ఏ షార్ప్, నెక్స్ట్ బ్లాక్. ఆ నోట్స్ అన్ని మీరు ప్లే చేస్తే దట్ ఈస్ కాల్డ్ నటభైరవి. ఇప్పుడు మీరు వాయించగలుగుతారు దాన్ని ఆ రాగంలో. సరిగా వచ్చిందా సార్ పాట అంతా? కరెక్టేనా అండి సార్? అంటే నాకు పాట తెలియదు కానీ చాలా బాగా పాడారు పాప. ఆ సాంగ్ నాకు తెలియదు అండి, అంతగా వినలేదు నేను. అది మరి ఎవరు రాశారు తెలుసా అండి? ఎవరు రాశారు? జాషువా షేక్. ఓకే, కే వై రత్నం మ్యూజిక్. మోజేస్ గారు అంకుల్ మెలోడిక్ మైనర్, నాచురల్ మైనర్, హార్మోనిక్ మైనర్ అని మూడే ఉంటాయి. ఏమండి? అవునండి అంకుల్. మేరీ సిస్టర్ పోప్ ఎప్నేజర్ జాయిన్ అవుతా ఉన్నాడు అంటే ఆయనని మీరు అలౌ చేయట్లేదు అని మెసేజ్ పెట్టిండ్రు. మీరు అంకుల్ చెప్పండి. అంకుల్ నాచురల్ మైనర్, నాచురల్ మెలడిక్ మైనర్, హార్మోనిక్ మైనర్ అని వెస్టర్న్ లో మైనర్స్ ఉన్నాయండి అలాగా. నాచురల్ మైనర్ కానీ ఇండియన్ స్కేల్ కి వచ్చేటప్పుడు చాలా మైనర్ ఉంటాయి. హలో సార్, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎబ్నేజర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. శాలం బ్రదర్ ఉన్నారు, శాలం గారిని విష్ చేయండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ శాలం బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. సారీ రీనేమ్ చేయనండి. నేను చేసాను ఎబ్నేజర్ అని. నేను చేస్తాను, నేను చేస్తాను. మీరు మీరు చేస్తారా? చేసేయండి. ఎబ్నేజర్ ఇంగ్లీష్. క్యాప్టన్ నరేష్ గారు ఒక పాట పాడండి ఈ లోపు. సబ్జెక్ట్కి వెళ్దాం మళ్ళీ. ఇంకా 100 మంది జాయిన్ అవుతారేమో కదా మరి ఇద్దరు ఇంకా జాయిన్ అయితే ఒక పాట పాడండి. ఓకే అండి, చిన్న ఒక్క చరణం పాడతాను. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీరు పాడి ఇప్పుడు పాడుతున్నారు కదా, ఇప్పుడు పాడినప్పటికీ కొన్ని క్లాసులు అయిన తర్వాత మీ వాయిస్ కి డిఫరెన్స్ అందుకని ఇప్పుడు ఇప్పుడు పాడిన ఇప్పుడు మీరు పాడిన దానికి కొన్ని క్లాసెస్ అయిన తర్వాత మన ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీరు పాడే గాత్రం ఎంత వరకు మోల్డ్ అయింది అన్నది డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు పాడండి. అక్క రికార్డ్ చేస్తున్నారా బాబు? రికార్డింగ్ అని వస్తుంది అంటే అది నేను చేస్తున్నాను, అది క్లౌడ్ లో చేస్తాను. మీరు మళ్ళీ చేయండి. ఓకే ఓకే ఓకే. నేను క్లౌడ్ లో చేస్తాను, నా కంప్యూటర్ స్పేస్ లేదు. సార్ మీరు రికార్డ్ చేయొచ్చు. ఓకే, అంటే నేను ఎవరు రికార్డ్ చేసినా అది ఇతరులకు తెలుస్తా ఉంటది అవుతుందని. అంటే మీరు కూడా మీ దగ్గర రికార్డింగ్ పట్టుందండి. చూడండి అక్క, మహర్షి గారు కోహోస్ట్ చేశారా? చేస్తానండి. చేయండి, చేస్తే రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ అంటే గ్రీన్ లో ఉందా రెడ్ లో ఉందా? అది గ్రీన్ లో ఉందా రెడ్ లో ఉందా ఆ రికార్డింగ్? రెడ్ లో ఉందండి. రెడ్ లో ఉందా? అంటే అది యాక్చువల్ గా నేను రికార్డ్ స్టార్ట్ చేశాను. ఆ రికార్డింగ్ పక్కన పాజ్ అని ఉందండి. మీకు పాజ్ అనిపిస్తుంది? ఓకే, స్టాప్ రికార్డింగ్ అని ఉంది. ఉందండి. అయితే మీ రికార్డ్ స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ స్టార్ట్ అయిందండి? ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది బాబు. కరెక్ట్. అంటే ఈ జూమ్ యాప్ లో ఆటో రికార్డింగ్ అనేసి ఫెసిలిటీ మీరు ఆన్ చేశారు? నేను ఆటో రికార్డింగ్ మీరు డాక్యుమెంట్స్ జూమ్ అనే ఫోల్డర్ లో సేవ్ అవుతుంది. అలాగా?
నడిపించాలన్నమాట మమ్మల్ని కూడా. తప్పకుండా అండి. అది దేవుడు టెక్నాలజీ ఇచ్చి ఇలాగ మమ్మల్ని. అవునండి. సార్ నరేష్ గారు పాడండి మేము పాడగా. ఓకే సార్. సారీ సార్. లేదు లేదు పర్వాలేదు తెలుసుకోవాలి కదా మేము కూడా మీరు చెప్పే మాట. కుమ్మరి కుమ్మరి జగత్తుత్తి దారి జిగట మన్నైన నాబంక చల్లగ చెడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్తి దారి జిగట మన్నైన నాబంక చల్లగ చుడుమయ్యా. పనికిరాని పాత్రనని పారవేయ కుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రనని పారవేయ కుమా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్తి దారి జిగట మన్నైన నాబంక చల్లగ చుడుమయ్యా. ఓకే ఫస్ట్ గా వండర్ఫుల్ అండి వండర్ఫుల్. చాలా ఫేమస్ ఈ పాట కదా. ఇది కూడా శంకరాభరణంలో ఉంది. ఏ తాళంలో ఉందో చెప్పండి. ఇంకా అంత నాలెడ్జ్ రాలేదు ఫస్ట్ గారు మీ క్లాస్ లో తెలుసుకుంటాను. 1 2 3 1 కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తి ధారి జిగట మన్నైన నావంక చల్లగ చూడుమయ్యా. అది 1 2 సో మనం త్రిశ్రంతో స్టార్ట్ చేస్తున్నాం పాటలు. ఓకే. అలాగే ఒక్కొక్క తాళం గురించి మనం వెళుతూ మీరే కంపోజ్ చేసేటట్టు చేస్తా త్వరలో. అమ్మ ఒక పాట పాడండి మీరు జ్యోతి గారు. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అనుక్షణం నను కను పాపవలే అనుక్షణం నను కను పాపవలే కాచిన కృప కాచిన కృప నీకు బహు దూరమైన చూపిన కృప
శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన చెప్పాలి. వండర్ఫుల్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా మంచి మాయమాడవా. ఇప్పుడు మీరు పాడింది రాగం, రాగం సంఘం చెప్తున్నారు. ఇందాక మోజేస్ గారు మాయామాడవ గురించి మాట్లాడితేను వెరీ గుడ్, బాగుంది, చాలా బాగుంది వాయిస్. చదవనుకున్నారు రండి, ఒక పాట పాడండి, అప్పుడు లెసన్ లోకి వెళ్దాం. ఏదో ఒక పల్లవి పల్లవి హమ్ చేయండి. ఓపెన్ మ్యూట్ లో ఉన్నారు. హింపు తీస్తున్నాను ఒక్క సెకండ్. పాండే గారు అని ఉన్నారు ఇక్కడ. అక్కా ఎవరక్క? పాండే గారు అదే సాలమి సిస్టర్ డాక్టర్ అన్న. అమ్మ బయటకి బయటే ఉండండి. బాబు కొంచెం గాల్ చేస్తున్నాడు అందుకని పిల్లలతోటి. అంటే మీరు కనపడండి, వినపడకపోయినా కనపడండి, మీరు మ్యూట్ చేసుకోండి, కనపడండి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీల్వదారి, ముక్తి విదాతనేత, శక్తి నో సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమంబు వీడే గానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీల్వదారి. వండర్ఫుల్ అండి, ఇది కూడా చాలా పాపులర్ కీర్తన. అవునండి, క్రీస్తే సర్వాధికారి బాగా అందరు పాడతారు. సరే ఇప్పుడు మరి లాస్ట్ టైం 12 స్వరాలు ఒకసారి బ్రీఫ్ గా మాట్లాడుకుని తాళాల గురించి సాంగ్ లోకి వెళ్దాం. అంటే అందాక నేను నోట్స్ డిస్ప్లే చేయమంటారా? వద్దులేండి, ముందు చెప్తాను, చెప్పిన తర్వాత నోట్స్ కి వెళ్దాం. సో 12 స్వరాలు సరిగమ్మ పదాన్ని ఇప్పుడు శాలిం గారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారండి నాకు. అంటే నేను కొన్ని కొన్ని చెప్పినవి ఆయన చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టాను. సరిగమ పదాన్ని ఆరిజిన్స్ ఇవన్నీ పక్షుల నుండి జంతువుల నుండి వచ్చినవి, అవి అవి కూడా ఆ మ్యాటర్ ఇక్కడ పెట్టండి శాలిం. తప్పకుండా అండి, అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలానే ఈ సారీగామ పదాన్ని అన్ని కూడా ఆరిజిన్ అంతా ఈ బర్డ్స్ నుండి యానిమల్స్ నుండి తీసుకున్నవి. సౌండింగ్స్ రీ అంటే రిషభం ఎద్దు అని అంటారు కదా, చూడండి అలాగే అలా. ఇకపోతే మనకి 16 స్వరాలు ముందు చెప్పాను, కానీ 12 స్వరాలే మనం కీబోర్డ్ని బట్టి పెట్టుకున్నామండి. అంటే రెండు రిషభం గాంధారం, మధ్యము, పంచము, దైవతం, నిషాదం, ఇలా. సో రిషభము అనగానే శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభం, రెండు రీలు. గా అనగానే సాధారణ గాంధారం. మీ నోట్స్ వెంటనే పెడతాం ఉంది మీకు. సాధారణ గాంధారం, అంతర్గాంధారం, మధ్యమం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం. నెక్స్ట్ పా, పంచమం. షడ్జమం పంచమం ఎప్పుడు ఒక్కొక్కటే ఉంటుంది. ఈవెన్ వెస్టర్న్ నోట్స్ లో కూడా రూట్ నోట్ అండ్ ఫిఫ్త్ నోట్. దైవతం, శుద్ధ దైవతం, చతుశ్రుతి దైవతం. నిషాదం, కైశిక నిషాదం, కాకర నిషాదం, షడ్జం. ఇవి 12 నోట్స్. ఈ 12 నోట్స్ నుండి పెర్ముటేషన్ కాంబినేషన్ లో
మీకు 72 హెప్టాటానిక్ రాగాస్ వచ్చాయి. సంపూర్ణ సంపూర్ణ రాగం అంటారు, అంటే సరిగామ పదాన్ని అన్నవి సంపూర్ణ రాగాలు. 7 నోట్స్ ఉన్నది హెప్టాటానిక్ సంపూర్ణ. కనుక ఇందాక మీరు మనం ప్లే చేసాం కదండి శంకరాభరణంలో షడ్జమం చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి రిషభం కాకల నిషాదం వస్తే ఇందాక మాయామాళవ వాయించారు ఆయన మోజెస్ గారు. మాయామాళవ కూడా రాగానే అక్కడ డిఫరెన్స్ ఏంటి, షడ్జమం మళ్ళీ చతుశ్రుతి శుద్ధ రిషభం వచ్చింది. మాయామాళవలో శుద్ధ రిషభం వస్తుంది, శంకరామంలో చతుశ్రుతి రిషభం వస్తుంది. కనుక రాగానికి రాగానికి డిఫరెన్స్ ఈ నోట్స్ డిఫరెన్స్ అంతే. అన్నింట్లోనూ సరిగమ పదని పాడతాం, బట్ ది డిఫర్ అట్లీస్ట్ వన్ సింగిల్ నోట్ ఆర్ టూ నోట్స్ అలా డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. డిఫరెన్స్ లేకపోతే మీకు రాగం యొక్క వేరియేషన్సే తెలియవు. కనుక శంకరాభరణం తీసుకున్నాం అనుకోండి, ఆ స్వరానికి కళ్యాణికి ఒకే నోట్ డిఫరెన్స్. శంకరాభరణంలో శుద్ధ మధ్యమం ప్లే చేస్తే ప్లే చేస్తారా మీరు ఒకసారి మోజెస్ గారు ఒకసారి ఒకసారి అలా ప్లే చేయండి శంకరాభరణం వైట్ నోట్స్ ప్లే చేస్తుంది. సి టు సి వైట్ నోట్స్ అది వైట్ నోట్స్ కంప్లీట్ గా అది శంకరాభరణంలో ఉందండి. అంటే వెస్టర్న్ లో వచ్చేసరికి మేజర్ స్కేల్ అంటాం. ఈ శంకరాభరణంలో చతుశ్రుతి రిషభము అంతర్గాంధారము ఈ ఎఫ్ శుద్ధ మధ్యమము పి పంచమము ఏ దైవతం చతుశ్రుతి దైవతం కాక నిషాదం అక్కడ శుద్ధ మధ్యమ బదులు ఎఫ్ షార్ప్ వాయించండి. అంతే, అది కళ్యాణి అయిపోయింది. సో శంకరాభరణానికి కళ్యాణి రాగానికి ఓన్లీ వన్ నోట్ డిఫరెన్స్. అర్థమైందండి మోజేష్ గారు? అర్థమైంది. ఓన్లీ ఇప్పుడు శంకరాభరణం ఇది మొత్తం సి టు సి వస్తుంది, కళ్యాణి రాగం ఇది ఒక్కటి నోటు మీద నోట్ అంతే, ఒక్క నోటు వల్ల మీ కలర్ మారిపోయింది అంతేగా. భీకరుండవు మా యెహోవ అది కళ్యాణిలో ఉంది. అలాగా ఇప్పుడు అదే మాయామాళవ వాయించారనుకోండి, మీరు సి వాయించండి, సి సి షార్ప్ అది మాయామాళవ. అంటే శుద్ధ రిషభం అంతర్గాంధారం ఇవన్నీ మామూలుగా వచ్చాయి, శుద్ధ రిషభం శుద్ధ దైవతం వస్తుంది అందులో. ఇది వేరియేషన్స్. కనుక ఈ 12 స్వరాల నుండి 72 మేళకర్త రాగాలు వచ్చాయండి. అక్కడ వరకు అర్థమైంది కదండి పాయింట్? దిస్ ఈస్ కాల్డ్ హెప్టాటానిక్ రాగం, అంటే సంపూర్ణ మేళకర్త రాగం అంటారు. సరిగమ పదాన్ని 7 స్వరాలు ఉండాలి. అదే 7 స్వరాల నుండి మళ్ళీ 6 స్వరాలు రాగాలు తీసుకొచ్చారు. ఒక నోట్ ఉండదు, ఏదో ఒకటి ఉండకపోవచ్చు. శంకరాభరణం తీసుకున్నాం అనుకోండి, రీ ఉండకపోవచ్చు, మా ఉండకపోవచ్చు, పా కూడా ఉండకపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ షాడవ రాగం, హెక్సాటానిక్. టెక్స్ట్ లో ఉన్నాయి అవన్నీ, నేను అంటే ఈజీగా మీకు చెప్తున్నాను. మళ్ళీ ఆ టెక్స్ట్ చూసారంటే మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ కాల్డ్ షాడవ. ఔడవ రాగం అంటే 5 రాగాలు, 5 స్వరాలే ఉంటాయి, 2. ఇప్పుడు ఉదాహరణకి అది మీకు ఫెమిలియర్ మోహన్ రాగం అనుకోండి, ప్లే చేయండి సిడిఇ సిడిఇ ఎఫ్ ఏబి మా ఉండదు, ఎఫ్ ఉండదండి, ఎఫ్ ఓన్లీ 5 నోట్స్ సిడిఇ జి ఏ మళ్ళీ సి. పెంటాటానిక్ అంటే 5 స్వరాలే ఉంటాయి, 5 స్వరాలే ఉంటాయండి. కనుక హెప్టాటానిక్ హెక్సాటానిక్ పెంటాటానిక్ 7 స్వరాలు 6 స్వరాలు
ఐదు స్వరాలు, ఐదు స్వరాలతోనే పాట ఉంటుంది. మోహన్ రాగం, శివరంజని ఇలా ఇవన్నీ మధ్యమావతి ఇవన్నీ ఐదు రాగ ఐదు స్వరాలే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అందులో కంపోజిషన్స్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అది పెంటాటోనిక్. ఇప్పుడు అక్కడ సాధారణ గాంధారం ఈ బదులు ఈ ఫ్లాట్ ప్లే చేయండి, మిగతా నోట్స్ ఒకటే. ఒకే నోట్ డిఫరెన్స్, శివరంజనే అయిపోయింది అది. సో మోహన్ రాగంలో పెంటాటోనిక్ లో అంతర్గాంధారం వస్తే శివరంజనంలో సాధారణ గాంధారం వస్తుంది. అది లేదు, సింగిల్ నోట్ లో ఫీల్ మార్పించండి. సరిగా పద సాద పగ రేస, అదే ఆ సాధారణ గాంధారం బదులు అంతర్గాంధారం పాడితే సరిగా పద సాద పగ రేస హ్యాపీ నోట్. మోహన్ అన్నది హ్యాపీ, హ్యాపీ ఇది హ్యాపీనెస్ సూచిస్తే శివరంజని ప్యాథటిక్. సరిగా అమ్మా అది చూసారా మూడ్ మారిపోయింది. డిఫరెన్స్ ఉంటుంది రాగాలు, అందుచేతనే కంపోజర్స్ ఈ శాస్త్రం తెలుసుంటే ఏ ఏ ఏ ఎక్స్ప్రెషన్ కి ఏది చేయాలి అన్నది చాలా బాగా. అలా నెక్స్ట్ టెట్రాటోనిక్ నాలుగే ఉంటాయి. సమాపాని అంతే, అంటే సా అంటే సా తీసుకోండి, సి సి ఎఫ్ జి బి ఫ్లాట్ అంటే ఏ షార్ప్ బ్లాక్ నోట్ లాస్ట్ బ్లాక్ నోట్ ఇంకా ఏ నోట్ టచ్ అవ్వదు. సరి మా పా సామా పాని అంటే నాలుగు నాలుగు స్వరాలు కనుక ఇదండి రాగ స్ట్రక్చర్. ఇంకా అది అర్థం చేసుకుంటే చాలు, మనం పాటల్లోకి వెళ్ళేటప్పుడు ఇది రాగంలో ఉంది ఈ స్వరాలు ఉన్నాయి అని నేను చెప్పినప్పుడు మీకు అర్థమైతే చాలు. ఓకేనండి, మీరు కంపోజర్స్ అయితే ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళండి. అది ఒక్కొక్క ఒక్కొక్క నోట్ తీసుకు ఒక్కొక్క రాగం తీసుకుని ఒక్కొక్క పాట చేయడానికి ట్రై చేయొచ్చు. అది ఇకపోతే నెక్స్ట్ తాళం. తాళాలకు వచ్చినప్పుడు మనం ఏడు మెయిన్ తాళాలు చూసామండి మనం, అంటే ధ్రువ తాళం, మట్టి తాళం, రూపక తాళం, జంపి తాళం, ఏక తాళం ఇలాగ. అయితే వీటిని సింప్లిఫై చేసుకుంటే తిస్రం అంటే మూడు అక్షరాలు, మూడు అక్షరాల తాళం. చతురస్రం నాలుగు అక్షరాల తాళం. జంపే ఐదు అక్షరాల తాళం. రూపకం ఆరు అక్షరాల తాళం. త్రిపుట ఏడు అక్షరాల తాళం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు మన పాటల్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే తాళం లేకుండా పాట లేదండి. మేము నోట్స్ రాయాలంటే ముందు తాళం తెలియాలి, అది ఏ తాళంలో ఉందో. అంటే వెస్టర్నర్స్ అయితే 2-4-3-4 ఇలా అంటాం మనం, 3-8-6-8 ఇట్లా అంటాం. కానీ ఇక్కడ తిస్రం అంటారు, అంటే మూడు అక్షరాలు. మూడు అక్షరాల తాళం, నాలుగు అక్షరాల తాళం, ఐదు అక్షరాలు, ఆరు అక్షరాలు, ఏడు అక్షరాలు, ఎనిమిది, తొమ్మిది, పది, 11-12 అలాగే 20-26 అక్షరాల వరకు తాళాలు ఉన్నాయి. కానీ అవన్నీ పాటకు పనిచేయవు. కానీ ఏడు అక్షరాలు, ఎనిమిది అక్షరాలు, ఎనిమిది అక్షరాలు అంటే ఆది తాళం అంటాం. సో ఆది అంటే ఫస్ట్ అని కదండి, ఆది అంటే ఫస్ట్. కనుక ఎనిమిది అక్షరాల తాళాన్ని మూలంగా తీసుకుని 8 నుండి 7, 7 నుండి 6, 6, 5, 4, 3 చేశారు. అలా తిస్రం అనగానే మూడు అక్షరాలు ఉంటాయి, మూడు అక్షరాల్లోనూ మూడేసి స్వరాలే ఉంటాయి కరెక్ట్గా. మీరు మూడు 1-2-3 దీనికి సులువైన పద్ధతి మీకు నేను చెప్పాను గుర్తుందా, తక్క తక్కిట తక్కదిన మూడు తక్కిట తక్కిట అన్నది మూడు అక్షరాలు. మూడు అక్షరాలు చెప్పిన మనం ఆ పాట చూసాం. ఆ పాట ఏంటండి, దేవుడే నాకు ఆశ్రయం చూసాం కదా సార్. ఇప్పుడు నోట్స్కి వెళ్దామా, ఇక్కడ నేను సాంగ్స్ కి నోట్స్కి వెళ్ళిపోదు. ఇది చెప్పిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ పాడతాను నేను, మీరు పాడవలసి ఉంటుంది. మీ వాయిస్ ఓపెన్ చేయండి సార్. సార్ ఏ నోట్స్ అండి, సెకండ్దా థర్డ్దా?
సైడ్ లోనే దేవుడే నాకు ఆశ్రయం సాంగ్ ఉంటది. లాస్ట్ ఫ్రేమ్ అండి, మీరు ఒకసారి ఓపెన్ చేస్తే నేను చెప్పేస్తాను. మార్గం చివరికి వెళ్ళాలి. స్టార్టింగ్ లో ఈ కీబోర్డ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అది కాకుండా నెక్స్ట్ ఇది థర్డ్ నోట్స్ అండి. ఇది ఓపెన్ చేశారా? నాకు అనిపించట్లేదు. కనిపించట్లేదా? చూడండి అసలు యాక్చువల్ అవుతుందండి అది. అక్క చెప్తాను, పేజ్ నంబర్ 52 లో ఉంటుంది, 51 52 లో ఉంటుంది. ఇది థర్డ్ సార్. ఇది యెహోవా నామం ఉందండి. ఇదండి దీన్ని ఫస్ట్ ఫస్ట్ నోట్స్ ఓపెన్ చేయాలి మీరు. ఆయన ఇప్పుడు దానిలో దీనిలో ప్రతి బార్ అంటే మూడు అక్షరాలకి ఒక బార్ రాస్తాం. దాన్ని తెలుగు వాళ్ళము ఇండియన్ క్లాస్ ఇండియన్ వెస్టర్న్ దాంట్లో బార్ అనమాట. సో మనకి సరిగా సరిగా పాప సరిగా మూడు అక్షరాలు, పాప పా రెండు అక్షరాలు దీర్ఘం కదా, పా రెండు అక్షరాలు పాప సరిగా పాప గమ గ మూడు అక్షరాలు, రీరి మూడు అక్షరాలు, సరిగా మూడు అక్షరాలు, దాని సరిని సా మూడు అక్షరాలు, సా దీర్ఘం తర్వాత ఒక కామా వేస్తాం, సా రెండు అక్షరాల తర్వాత ఒక కామా వేసుకుంటాం. అదే దీని కిశ్రం తాళం అండి ఇది మీరు చెప్పింది ఇప్పుడు. అంటే మూడు అక్షరాలు మూడు అక్షరాలు చెప్పిన కంపోజిషన్ ఉంటుంది. కంపోజిషన్ అంటే ఇది కిశ్రం తాళం అంటారా దీన్ని? ఓకే అదే దీన్నే వెస్టర్న్ లో 3-4 అంటారు. కనుక ఆ సాంగ్ అక్షరాలు అక్షరాల లెటర్స్ కౌంట్ ను పట్టి తాళం చెప్తాం. కనుక మనం తిస్రంతో స్టార్ట్ అయ్యాం, మూడు అక్షరాల తాళంతో ముందు పాటలు చూస్తాం. ఓకే సార్, అక్కడికి అర్థమైందా? సో ప్రతిది కూడా సరిగా పాప గమగ రీరి సరిగా చూడండి ఇప్పుడు కరెక్ట్ గా ఇది దేవుడి నాకు ఆశ్రయంబో అనే పాట శంకరాభరణంలో ఉందండి. శంకరాభరణం అనగానే చతుశ్రుతి రిషభం అంతర్గాంధారం శుద్ధ మధ్యమం పంచమం చతుశ్రుతి దైవతం కాకి కాకల నిషాదం షడ్జమం అని గుర్తుకొచ్చేది మీకు. అది సి స్కేల్లో వాయించినప్పుడు ఆ నోట్స్ వైట్ స్కేల్ అంతా వైట్ నోట్స్ సి టు సి. సో చూడండి లెక్క సరిగా పాప పాము దీర్ఘం ఉంది కాబట్టి హ్రస్వం దీర్ఘం అంటాం. దీర్ఘం అంటే రెండు అక్షరాలతో సమానం. పాప సరిగా పాప గమగరీరి మూడు అక్షరాలు, సరిగా దాని సరిని సా అది. ఈ సా తర్వాత మనకి సస్టైన్ అయింది కాబట్టి నోట్స్ సా రెండు అక్షరాలు ఒక కామా వేశాం. సస్టైన్ నోట్ లో రెండు అక్షరాలకి కాలన్ అండి, రెండు అక్షరాలతో సమానం, కామా ఒక అక్షరంతో సమానం అది. కనుక ఇప్పుడు ఇది తిస్రంలో ఎందుకని అంటున్నాం అంటే మూడు అక్షరాలు మూడు అక్షరాలు చెప్పిన ఉంది కాబట్టి పాట ఈ తాళం తిస్రము తిస్రంలో ఉంది. తిస్రం తిస్రం అది త్రీ అన్నది మూడు కదా, అలాగే ఇక్కడ తిస్రం అన్నది మూడు, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇకపోతే నేను ఇక్కడ C4 D4 E4 అని పెట్టాను. ఇక్కడ మీరు చూస్తున్నారా G3 G3 అని. సో C4 అన్నది కీబోర్డ్ లో మెయిన్ మధ్య స్థాయి, C2 C C4 D4 E4 F4 అలాగా C5
లాస్ట్ లో సి ఇక్కడ వచ్చింది ఏంటండి ఇది తీసేయండి అది లేదు లేదండి ఓకే ఓకే కనుక మళ్ళీ ఏ త్రీ బి త్రీ అన్న బి త్రీ ఏ త్రీ అంటే మళ్ళీ డౌన్ కి వెళ్ళాలి నెక్స్ట్ బ్లాక్ కింద బ్లాక్ ప్లే చేసేటప్పుడు మోజెస్ గారు అంకుల్ ప్లే చేయాలి అంకుల్ ఈ పాప దగ్గర జీ త్రీ ప్లే చేయాలి కింద లో లో జీ త్రీ గగమగరీ ఈ ఫోర్ ఎఫ్ ఫోర్ ఈ ఫోర్ డి ఫోర్ అలా మీరు ప్రాక్టీస్ చేయండి సరిగా దాని మళ్ళీ ఏ త్రీ కిందకి వెళ్ళింది ఏ త్రీ బి త్రీ దాని ఇప్పుడు నాతో పాటు స్వరం పాడు స్వరం సార్ అది నోట్స్ ఉంచమంటారా వస్తాను రాసుకుంటారా ఇది ఈ పాట ఈ నోట్స్ ఉన్నాయి మా దగ్గర మీ దగ్గర ఉంది కదా ఒకసారి గ్యాలరీ ఇవ్వండి గ్యాలరీలో వస్తారా ఇప్పుడు ఈ నోట్స్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ గా నోట్స్ కి వెళ్ళే ముందు మీకు ఒక ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి మీ దగ్గర కీబోర్డ్ లేకపోతే ఒక కీబోర్డు మీరు ఈవెన్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ శృతికి అంటే ఆ ఫ్రీక్వెన్సీకి వాయిస్ రావడం కోసం డౌన్లోడ్ చేసి కీబోర్డ్ ఉంటే గొడవ లేదండి సో సి ఫోర్ అన్నది మధ్య స్థాయి మనకి సి త్రీ నెక్స్ట్ కింద బ్లాక్ వెళ్తే సి త్రీ ఆ బ్లాక్ అంటాం సి ఫోర్ నుండి పైది సి ఫైవ్ బ్లాక్ అంటాం ఇది వాయిస్ ఈ వాయిస్ లో సి ఫోర్ నుండి స్టార్ట్ చేస్తే సి ఫైవ్ మా వరకే పాడగలుగుతామండి రూతమ్ గారు మళ్ళీ సి త్రీ కిందకి లోకి వచ్చేసరికి సి త్రీ ఆ బ్లాక్ లోకి వచ్చేసరికి బి త్రీ ఏ త్రీ జి త్రీ ఎఫ్ త్రీ డి త్రీ దగ్గు వస్తుందా కనుక ఇది రేంజ్ హ్యూమన్ వాయిస్ రేంజ్ పైన సి ఫైవ్ నుండి ఎఫ్ వరకు వెళ్తామండి ఇంకా జి అన్నది మీ సాధన మీద ఆధారపడి ఉంటుంది దీనికి వాయిస్ కల్చర్ అని చెప్పి మేము వాయిస్ యొక్క కొన్ని ప్రాక్టీసెస్ చెప్తాం అది ప్రాక్టీస్ చేయాలి అది నాతో అనాలి మీరు అది మధ్య స్థాయి సి లో ప్రాక్టీస్ చేస్తాం జ్యోతి గారు ఉన్నారండి అది సి బ్లాక్ లో సి ఫోర్ ఈ సి అన్నది 262 hertz అండి ఇది మనకి వేవ్ లెంగ్త్ లో మారుతుంది మీరు పాడినప్పుడు మేము రికార్డ్ చేసినప్పుడు వేవ్ లెంగ్త్ కి ఈ నోట్ కి రావాలి కనుక దీన్ని హోల్డ్ అని పట్టుకో హోల్డ్ చేయమంటాం అలాగా అది బ్రెత్ తీసుకుని మీరు అలా అనిపిస్తుంది దానిలో కంప్లీట్ గా ఆ ఫ్రీక్వెన్సీకి చేరిపోవాలి అంతే చేరే వరకు పిన్ను అలాగా మేము సాధన చేస్తాం అది కనీసం మీరు 30 seconds కంటిన్యూస్ గా అనాలి ఒకసారి మీరు అనుకోండి అలాగా ఇప్పుడు బ్రెత్ తీసుకున్న తర్వాత నేను కౌంట్ చెప్తాను ఎంతసేపు ఉంటారు చూద్దాం One.
అది మీరు కౌంట్ చేసుకోవచ్చు. పట్టుకున్నా అదే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కదండి, సేమ్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ మారదు ఎంతసేపు ఉన్నా. అంటే మనం గంట పట్టుకున్నా అది అలాగే ఉంటుంది. మనం గంట అనలేం కదా, 1 అవర్ అనలేం కదా. మాక్సిమం 15 సెకండ్స్ అంటారు ముందు. అలాగా దీన్ని మీరు 1 మినిట్ పెంచుకోవాలి. యోగాని కూడా అంటారు బ్రీదింగ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏది వచ్చినా. అందుకే సా రీ గామ పాద నీలో అకారాలు 5. ఇప్పుడు ఈ రీ మీ, ఇప్పుడు ఇది మీ అని అనండి. మీ బి నోట్ పట్టుకోండి సార్. అది ఇక్కడ ఇక్కడ పట్టుకుంటుంది. ఇక్కడ ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఈ నో నాజిల్ దగ్గర ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యి బ్రీదింగ్ ఇది పోతుంది. అది ఉండదు ఆటోమేటిక్ గా. అంటే అది హెల్త్ కి కనెక్టెడ్ అయి ఉన్నాయి ప్రతి స్వరం కూడా. సో సాల ఉండే ఆకి, మాల ఉండే ఆకి, పాల ఉండే ఆకి, దాల ఉండే అకారానికి తేడాలు ఉంటాయి. సా అన్నది ఇక్కడ గుండె నుండి వస్తుంది. సా అని ఇక్కడ మీరు అదే గా పాడండి. గా ఇక పైకి వస్తుంది. మా ఆకారం చెవులకు వస్తుంది. పా అంటే ఓపెన్ అయిపోతుంది. దా అంటే చెవులకు వస్తుంది. నీ ఇక్కడ ఓపెన్ అవుతుంది. అది ప్రతి స్వరానికి ఒక్కొక్క ప్లేస్మెంట్ ఇచ్చారు అది బాడీలో. దాన్ని అలా 1 సెకండ్ అలా 2 సెకండ్ 5 సెకండ్స్ 5 వరకు ఈజీగా అనగలుగుతారు. 6 7 8 9 10 అలా కానీ ఆ సాధన చేసిన తర్వాత సోడ్ అంటాం. సాని కదండి ఇది. ఇది క్లాసిక్ గా పాడినప్పుడు వెస్టర్న్ లో స్ట్రైట్ నోట్స్ పాడతాం తంగ్ 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 అని. ఇది ఇక్కడ అలా పాడడం లేదు. అందుకని గ్లైడ్స్ అని అంటాం. సరిగమ అనుకోండి అలా మైండ్ లో సరిగమ పద దాని నీ సరిగమ సరిగమ వేరు మామూలుగా ప్లెయిన్ నోట్స్. బట్ వెన్ యూ గివ్ ఆ గ్లైడ్ ఇస్తే గ్లైడ్స్ అంటాం స్లైడ్. సరిగమ అమ్మా అమ్మా జ్యోతి సరిగమ పద పద సాని ద ప సాని ద ప సాని ద ప హోల్డ్ ప స్టేట్ నోట్ కాదు అది మా కాదు మా గ
ఇప్పుడు ఒక ఫ్రేజ్ పాడతాను, అది ట్రై చేయండి. మైండ్ లో పెట్టుకోండి, అక్కడ అక్కడ మీకు నోట్స్ ఇచ్చాను నేను. మీరు ఆ నోట్స్కి వెళ్ళారంటే మీ కాన్సన్ట్రేషన్ ఆ నోట్స్ మీదకి వెళ్ళిపోతుంది, అందుచేత అది ఓపెన్ చేయనట్ల. సమగమ నిదనిప సమగమ నిదనిప. ఓకేనండి, నెక్స్ట్ దనిసమగమ నిదనిప దనిస అది పాడండి. జ్యోతి పాడగలరా? మోజెస్ గారు ప్రే చేయండి. అంటే సిఎం సిఎఫ్ సమాఈఎఫ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఫ్రేజెస్ కొన్ని ఉన్నాయండి. ఆ ఫ్రేజెస్ కానీ చేస్తే మీ వాయిస్ ఇంకా పర్ఫెక్ట్ గా కంప్లీట్ ఆ శృతుల్లోకి వచ్చేస్తాయి కనుక సమా అంటే స్మూత్ గా సమగమ సమగమ నిదనిప. గ్లైడ్ చూసారా? నిదనిప అది సమగమ నిదనిప దనిస సానితాపమగరిస. ట్రై చేయండి. అంకుల్ పాడాలా? అంకుల్ ట్రై చేయాలి ఇప్పుడు. ఇంకా వాయిస్ కల్చర్ అంటాం దీన్ని. హోల్డ్. సానిదాప స్మూత్ గాను సమగమ అంటే స్వరస్థానాలు ముందు ముందు ఒక పాటకి మీరు స్వరం రాయవలసి ఉంటుంది. నేను పాడిన వెంటనే స్వరం రాయవలసి ఉంటుంది. అందుకని స్వరస్థానాల్ని ఇలాగా ఎక్సర్సైజెస్ ద్వారా నేర్పుతూ అలవాటైపోతాయి. తరర సరిగా అలా ఇమ్మీడియట్ గా స్వరం వచ్చేస్తుంది. అట్లాగే అలవాటు కనుక ఈ ఫ్రేజ్
సమగమ పడమ నిదని పా గ్లైడ్ నిదని పా ఎంతసేపు హోల్డ్ చేశారు దాని హోల్డ్ చేయాలి అలాగా ఎంతసేపు అంటారు అంతసేపు అప్పుడు సాని దాప మగరీ ఫస్ట్ ఎక్సర్సైజ్ గ్లైడ్ అంటారు దీన్ని గ్లైడింగ్ అంటారు సమా అలా రావాలి సమాగ ఎందుకంటే సరిగమ పదని అన్నది స్మూత్ లెటర్స్ కదండి కాఖ గాఘ లేవు కదా అంచేత స్మూత్ గా పలుకుతూ ఉండాలి అవి సమగమ నిదని దాని అట్లా దాని అది మా స్థానం ఓకేనండి. నెక్స్ట్ వచ్చి జంట స్వరాలని అంటారు ఇప్పుడు ఇప్పుడు మనం పాడింది సమాగమ అది అది ఇంకా తెస్త్రమేనా లేకపోతే అది వేరేనా? ఇప్పుడు మనం జస్ట్ పాడింది తాళంలోకి రాలేదు. ఇది స్వర ప్యాటర్న్స్ అంటారండి. అంటే మనం పాటలోకి వెళ్ళే పాటలోకి తాళంలోకి వెళ్ళే ముందు వాయిస్ కల్చర్ లో స్వర ప్యాటర్న్స్ అని ఉంటాయి. ఇవి ప్రాక్టీస్ చేసుకుని అప్పుడు మన సాంగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి వస్తూ ఉంటాం అనమాట మనం. అది దానికోసం ఈ ప్యాటర్న్ ఇచ్చాను నేను మీకు, పీపీటీలో ఉంటుంది. అది ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తున్నాను. కీబోర్డ్స్ ఉంటే అసలు గొడవ లేదు. కీబోర్డ్ లేదనుకోండి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. కీబోర్డ్ యాప్ చేసుకున్నా చాలు. సి టు సి మోజెస్ గారు ఇవన్నీ స్వర ప్యాటర్న్ రెగ్యులర్ గా సాంగ్ తో సంబంధం లేదు. రెగ్యులర్ గా మన మన శృతిని పర్ఫెక్ట్ చేసుకోవడం కోసం చేయవలసిన ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది ఇది సింగర్స్ అనే కాదండి, అందరికి అందరు శృతుల్లోకి వచ్చేస్తారు దీన్ని స్టార్ట్ చేసుకుంటే మాత్రం. సో అదొకటి సమగ. ఎందుకంటే ఈ ఫ్రేజ్ అన్నది మీకు జంప్ ఉంటుంది, అది సమ కదా గమ్మ నీ మళ్ళీ పై నీ సార్ నీకు వెళ్ళాం. మళ్ళీ దీన్ని దీన్ని ప్రాక్టీస్ చేయమంటారు బాగా. జంట స్వరాలని ఉంటాయి. ఇదంతా వాయిస్ ప్రాక్టీస్ కి. మీరు పాట పాడుకునే ముందు ఇది ప్రాక్టీస్ చేసుకుంటే స్కేల్ స్కూల్లోకి వస్తారు. జంట స్వరాలు అలా అంటే అంటే సి టు సి సరి పాప
ఇది దీన్ని ఏమంటారు అంటానండి స్ట్రైట్ పాడకూడదు సరీ అలా రావాలి సరీ గగ మరీ అలాగా అది ఎన్నిసార్లు మీరు అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఎన్నిసార్లు అంటారు అన్నిసార్లు అంత వాయిస్ అలా మౌల్డ్ అవుతూ ఉంటుంది మీకు తెలియకుండానే అలాగా అసెండింగ్ అండ్ డిసెండింగ్ అలా రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఇవి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి. ఈవెన్ కీబోర్డ్ కూడా మీకు చెప్పిన బ్లాక్ ఆ సైడ్ నుండి ఈ సైడ్ వరకు మేము అలా ప్లే రెగ్యులర్ గా ప్లే చేయవలసి ఉంటది. ఈ ఫింగర్ ఎక్సర్సైజ్ అవి మీ ప్రతిదీ నెరవి ఇక్కడ కనెక్టెడ్ కదండి. మీరు ఎంత చేస్తే అంత హెల్దీగా ఉంటారు. ఈవెన్ గిటార్ కూడా చెప్తాను నేను. గిటార్ కూడా అలా హౌ టు ప్లే గిటార్ అన్నది. గిటార్ కొనేసుకోండి, వీడియోతో పాటు అన్ని పెడతాను నేను అన్ని. ఓ వండర్ఫుల్ గిటార్ ఉంది అక్కడ, అన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. కనుక ఈ ఎక్సర్సైజ్ వాయిస్ ఎక్సర్సైజ్, వోకల్ ఎక్సర్సైజ్ ఇది. సరీ తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, మూడు తాళాలు ఉంటాయండి, మూడు కాలం అంటాం. అంటే ఇప్పుడు మనం మోజెస్ గారు 60, 120, 240 అలా చెప్పాను, ఆ టెంపోలోని స్వరం ప్రాక్టీస్ చేయడం ఉంటుంది. అంటే తీసులో సరిగా అలా సరిగ అలాగా సరిగా అది అనుకుంటూ ఉండాలి. అది తీసులో ఈజీగా మీరు ఫాలో అయ్యేటట్టుగా తిస్రంలో ఒక బీట్ కి ఒక అక్షరం పాడతాం. సరిగరిగమ బీట్ కి రెండు అక్షరాలు పాడాలి, బీట్ కి నాలుగు అక్షరాలు పాడాలి. అదే సరిగరిగమ ఇలా పాడతాం కదా, సరిగరిగమ రెండు అక్షరాలు సరిగరిగమ గమ అలాగ కంటిన్యూస్ గా మూడు కాలాల్లో పాడతాం. దానితో పాటు అకారం పాడాల. అకారం అంటే ఎలాగా పాడతారు క్లోజింగ్ లిప్ అలాంటి హోల్డ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. అని చాలా స్టార్ట్ అవుతుంది కావాలంటే అకార ఒకార
అంటే పాట అకారంతో ఎండవచ్చు, ఉకారంతో ఎండవచ్చు, ఎకారంతో ఎండవచ్చు. ఎలా దేవా నీవే ఉన్నావు, ఇది ఇలాగా ఒక్కొక్క సాంగ్ అకార ఇకార ఉకార ఎకారాల్లో అండవుతాయి కాబట్టి ఈ ప్రాక్టీసెస్ అవసరం అని. ఎందుకంటే ప్రతి నోట్ బ్రైట్ గా రావాలి కాబట్టి రికార్డింగ్స్ లో, వాయిస్ లో, ఆ ఫ్రీక్వెన్సీలో. అని చేత క్లోజ్డ్ లిప్ అంత అవసరం అవన్నీ. కనుక తిసరంలో అలా వెళ్తాం. శంకుమూర్తి వచ్చే సౌండ్ అలా రావాలి. అర్థమైందండి? ఇది కార్డిక్ ప్రోగ్రెషన్స్ అంటారు. అంటే వెస్టర్న్ వచ్చేసరికి హార్మోనీ పాడతాం మనం. అది చూడండి, దానిలో ఉంటుంది. ఇప్పుడు మీకు పీపీటీలు సాగా ముందు సాగాప అలా రాసేది. అక్కడ వరకు తెలిస్తే చాలు. గపని ఇంకొకటి అనగలిగితే అంటే బి బి ఫోర్ డి డి ఇది కార్డిక్ ప్రోగ్రెషన్. వాయిస్ ప్రాక్టీస్, ఇంకా వాయిస్ ఎట్లా మారిపోతుందంటే అంటే స ఖ ప రి మ ద గ ప ని మ మ ద స ప ని రి ద స గ నిరి మరి ని గసద రిణి ప సద ని ప గ అంటే డిసెండింగ్ ఆర్డర్ ద మరే మారేని మోజేస్ గారు అర్థమైందా? ఇది రెగ్యులర్ గా మీరు ఇద్దరు కలిపి అంటూ ఉండండి అంతే. అందరూ అంటే మీ దగ్గర కీబోర్డ్ ఉంది కాబట్టి చెప్తున్నా, అందరూ ఇది ఇంకా సగ పరి మద అలాగా వాయిస్ ఆ ఫ్రీక్వెన్సీ చేరే వరకు అలా
ప్రతి కార్డ్ అలా పట్టుకోండి అంతే. అప్పుడు మీకు హార్మోని పడుస్తుంది, స్వరం పాడు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకరు అన్నారనుకోండి గా పా, ఒకరు అన్నారనుకోండి మూడు సి కార్డు, ఒకరు సా సి ఒకరు పాడి, గా ఒకరు పాడి, జి ఒకరు పాడి, ముగ్గురిని కలిపితే అది దట్ ఇస్ కాల్డ్ హార్మోని అంతే. సుప్రానో అంటాం అలాగా. చాలిం గారు ఉన్నారా? ఓకే, అలాగా సగా పరి పని. ఓకే అండి, నరేష్ గారు ఇవ్వండి బేసిక్ ఎక్సర్సైజెస్. అది చేస్తే రోజు అలా నిదని పాదని సాని దాపమగరే సర సరి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద. ఇది ఇప్పుడు మీతో శంకరావరణంలో పాడించాను కదండి, ఇవే మళ్ళీ మాయామాలో వచ్చేసరికి మీకు ఐదు రాగాల్లో చెప్తాను నేను. ఫైవ్ ఐదు రాగాలు కూడా మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుకోవచ్చు. మధ్యలో శాస్త్రంకి వెళ్తాం, మధ్యలో అంటే గీతం, గీతం గీతాలాపన అంటారు దాన్ని. సని సాధని సని దప మగ మ ప దప మగ రి స స స ప మగ మ రి గ స స సాని సదని సరి సని దని సని దప సా సా స సాని దప మగ మ ప మగ రి సరి రి ని స సదని ని ప ద ద మ ప ప గ మ మ రి గ సరి గ మ ప ధని సారి రి సని దప మగ రి స. ఇది పల్లవి ఉండదు, చరణం ఉండదు, దమ్ము పెట్టి పాడాలి. మీరు ఎక్కడ బ్రత్ తీసుకుంటున్నారు కూడా తెలియకూడదు. ఈ గీతాల్లో వెళ్తున్నప్పుడు అన్ని రాగాలు, అంటే నేను క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం రాశానని చెప్పాను కదా, ఆ బుక్ లోకి వెళ్తాం అప్పుడప్పుడు. ప్లస్ ఈ మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు స్వరాలతో పాడుకుంటాం, ఎక్సర్సైజ్ చేస్తూ. ఇదండి వాయిస్, అంటే స్వర ప్యాటర్న్స్ అంటారు అవి. అవి రెగ్యులర్ గా అలాగా మన వాయిస్ మోల్డ్ అవ్వాలంటే అవి తప్పకుండా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మీరు ఇప్పుడు దీనికంటూ టైం ఏమి స్పేర్ చేయనక్కర్లేదండి, మైండ్ మెంటల్ గా అనుకుంటున్నా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను సరసాధనగా పాట రాసినా పాట కంపోజ్ చేసినా నా కారులో జరిగిపోతూ ఉంటాయి అన్ని. మనం గ్లాసెస్ వేసేసుకుంటాం కదా, ఎవరికి తెలియదు, సిగ్నల్ వచ్చినప్పుడు గట్టిగా అరిచి పాడుకుంటాం సా. అందుచేత మీరు అక్కడ పనులు చేసుకుంటూనే సాని దప మగరే సా అలా అనుకుంటూ ఉంటే ఆ యాక్సెంట్ వస్తూ ఉంటుంది. దాని గురించి స్పెషల్గా టైం ఇది వచ్చినప్పుడు, ఇప్పుడు దేవుడే నాకు ఆశ్రయంకి వెళ్ళాం అనుకోండి ఆ పాట, ఇప్పుడు పర్ఫెక్ట్ ట్యూనింగ్ లోకి వస్తాం అన్నమాట, ఆ స్వరంలోకి వస్తాం. ఆ పర్ఫెక్ట్ ట్యూనింగ్ అంటే దాని స్వరం చెప్పాను మీకు. శాలిం గారు ఉన్నారా? లేరు. లేరంటున్నారు కదా, మీకు ఆల్రెడీ మీకు స్వరం ఇచ్చారు కదండి, సరిగా పాప గమగరి అది ఇవ్వలేదా? ఇచ్చారా సిస్టర్? అది ప్రాక్టీస్ చేసాం అంకుల్. పాడండి స్వరం, పాడండి స్వరం, పాడు ప్రాక్టీస్ చేస్తాం. సరిగా పాప గమగరి రి సరిగా దాని సరి నిసా ఇప్పుడు నేను షేర్ చేస్తా ఉన్నాను, నేనే షేర్ చేస్తా.
నోట్స్ గమగరీరి అది ఒకటి కదండి. ఇప్పుడు సరిగ సింపుల్ నోట్స్ కాబట్టి రాసేసుకోవచ్చు సరిగ పాప. ఓకే ఈ పాప అన్నది లో కాబట్టి జీ త్రీ పాప గమగరీరి గమగ రీరి సరిగ దాని బి త్రీ సరి నీ సి డి బి త్రీ సరి ని సా అక్కడ వరకు చూద్దాం. ఇప్పుడు చూడు సరిగ పాప అదే అది పర్ఫెక్ట్ ట్యూనింగ్ లోకి రావాలన్నమాట. సరిగ పాప గమగరీరి సరిగ దాని అది దా పాడను అలా పాడాలి. సరిగ పాప గమగరీరి సరిగ దాని సరి నిస వచ్చిందండి. సరి ఎంట్రీ చూసారా అంటే స్ట్రైట్ గా పాడడం ఒక ఎత్తు అయితే సరిగ పాప గమగరీరి నోటుకు నోటు పాడడం ఇది సరిగ దాని సరి నిస. దీన్ని కొంచెం ఆ గమకాలతోనూ ఆ క్లాసిక్ యాక్సెంట్ మనం సరి సా చూసారా సరిగ సరిగ ఆ క్లాసిక్ యాక్సెంట్ యాడ్ చేయాలి ఇంకా బాగుంటుంది సరిగ పాప గమగ. ఇప్పుడు కాంగ్రిగేషనల్ సాంగ్ కి సోలో సాంగ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రిగేషనల్ అంటే దేవుడే నాకాశ్రయంబు దే ఇలా పాడుకుంటూ వెళ్ళిపోతా కదా. కానీ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అనుకోండి మీ వాయిస్ ని, నేను పిలిచినప్పుడు సోలో పాడాలన్నప్పుడు దాన్ని కంప్లీట్ కలర్ మార్చేయాలి, మారిపోతుంది. ఎలా మారిపోతున్నప్పుడు దేవుడే నాకు ఆశ్రయం శంకరాభరణం మనం మాక్సిమం పాడుకోవచ్చు. ఆ శంకరాభరణం రాగానికి సోలో సింగింగ్ న్యాయం చేయొచ్చు, న్యాయం చేకూర్చాలి మనం. సో ఎంట్రీ సరిగ అది పా జీ త్రీ అంటే జీతో జీ త్రీలోనే దేనిలో ఉండొచ్చు నేను పాడే శృతిని బట్టి సరిగ పాప గమగ గమగరీరి సరిగ దాని సరిగ దాని సరి సరి దేవు అంటాం మనం దేవుడే అలా పాడచ్చు తప్పలేదు కదా. కానీ సోలో సింగింగ్ వస్తే దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దూర్గము మనం మన వాయిస్ వాకల్ దీన్ని బట్టి మనం మలుచుకుని పాడుకుంటాం, బ్యూటీ తీసుకొస్తాం. కంపోజర్ సింగర్ ని ఎందుకు పిలుస్తారంటే ఇప్పుడు నేను 100 పాటలు రిలీజ్ చేశాను, నేను పాడానేంటి, నేను సింగర్ని కాదు. దానికి తగిన ఒక సింగర్ని తెచ్చుకుంటాం ఎందుకు ఆ ట్యూన్కి న్యాయం చేకూరుస్తారని. సింగర్స్ అంతా డిఫరెంట్, కంపోజర్స్ అలా డిఫరెంట్. కంపోజర్ ఒక స్ట్రక్చర్ ఇస్తారు, నేను ఒక నేను వాయించేటప్పుడు వాయించి అది చూసి కూడా ఆ గమకాలు పట్టుకుంటారు ఆ ప్లే చేసేటప్పుడు. సింగర్స్ అంత అంత టాలెంటెడ్ ఉన్నారు కదా. కనుక సంగీత దర్శకులు ఎప్పుడు సంగీ పాడేయరు పాటలు, వాళ్ళకి మీరు మీ గాత్రంతో దానికి అన్న కనుక అది చూను స్ట్రక్చర్ ఇస్తాం. సరిగా పాప వచ్చినప్పుడు కూడా అంతే, ఇలా నోట్స్ చెప్పేస్తాం సరిగా పాపగా మగరి టగటగ రాసుకుని వెళ్తారు. అసలు దాని బ్యూటీ మారిపోతుంది, ఒప్పుకుంటారా రుతమ్ గారు? తప్పకండి. వాయిస్ ఉండేసరికి అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, తయారైపోవాలి. కనుక కాంగ్రిగేషనల్ గా పాడే పద్ధతి వేరు, చర్చెస్ లో తప్పదు అది అందరూ అలాగా వెళ్ళే కొద్ది మీరు డిఫరెన్సెస్ చూస్తారు. అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా ఎంత లాగి లాగి పాడుతూ ఉంటారు అవి కాకుండా. కనుక సరిగ పాప గమగరీరి సరి సరి పాడమ్మా జ్యోతి.
ఆ నోట్స్ చూసుకోండి అక్కడ దా దగ్గర సరి సరిగ పాప గ మగరీరి ఓకేనండి సరిగ ఆ సామెత ఇంకా అనొచ్చు ఆ చాయిస్ ఉంది మీకు సరిగ దాని చూసారా దాని సరి క్యాచ్ చేశారా రుతమ్ గారు మీరు మీరు అనండి మీరు హామ్ చేయండి పాప గమగరి సరి గదా సరి నిసరి సరి సరి నిసరి నిసారా ఇప్పుడు చరణానికి వెళ్దాం అనుపల్లె అంటావు చరణం అని ఉండదు అనుకో కీర్తన గ ప ప గ ప ప గ ప ప గ ప ప ప ద ప మ మ గ ప ప గ ప ప ప ద ప మ మ ఈ స్వరస్థానం చక్కగా ఏంటంటే ఆంధ్రక్రైస్తవ కీర్తనలు మనం అంటూ ఉంటే మన స్వరస్థానాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా ఆ లెసన్స్ లా ఉన్నాయి అవన్నీ చక్కగా గ ప ప గ ప ప ఓకే ప ద ప మ మ నెక్స్ట్ రి మ మ రి మ మ చూసారా మూడు అక్షరాలు మూడు అక్షరాలు రి మ మ గ మ గరిస గ ప మ గరిస రి మ మ రి మ మ గ ప మ గరిస ఇది మనం పాట మాట చెప్పినట్టు ఉంటది దాన్ని దానికి యాక్సెంట్ యాడ్ చేసుకుంటే గ ప ప గ ప గ ప ప గ ప ga pa pa ri ma ma ri ma 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 pa ma ga re ma pa ma ga ri sa sorry ga pa ma na ma pa ma ga re sa sari ga pa pa ga ma ga ri ri sari ga ri ri sa okay na ఎవరేంద్ర గారు ట్రై చేస్తారు పాడడమే స్వరంతో పాడడమే అందరూ వరుసగా స్వరాలే ఇక్కడ నుండి అంటే ఏంటి స్టేజ్ బై స్టేజ్ వెళ్తాం మనం ఒక ఒక స్టేజ్కి వెళ్ళేసరికి కంప్లీట్ కృతి కృతి వేరే చెప్పండి పాట వేరు కృతి గీతం అంటే ఇందాక పాడారు ఒకే లెంగ్త్ లో ఒక కీర్తన అంటే పల్లవి అనుపల్లవే ఉంటది మనకి హింస అన్ని అలాగే ఉంటాయి ఫస్ట్ వచ్చిన దేవుడే నాకు ఆశ్రయం చూనే మళ్ళీ చరణాలన్నీ పాడుకుంటాం దట్ ఇస్ కాల్డ్ కీర్తన పాట అంటే మొదటి చరణం రెండో చరణం ఎలా ఉంది సరిగా పాప గ మ గరీర
ఆ స్థానం చూసుకోండి, రీ స్థానం ఏ ఏ స్వర స్థానానికి ఆ స్వర అక్కడికి చేరాలి అది సరి దా దగ్గర కూడా లాగాల కదండి. లాగడం కాదు కానీ లాగడం అంటే మళ్ళీ తాళం దెబ్బతింటది. అంటే ఎలా సరిగ పాప గమగరి సరిగ దాని అక్కడే అడ్జస్ట్ చేయలేమాట ఆ గమకాన్ని. ఎలా ఉంటుంది ఎవరు ట్రై చేస్తారు నరేష్ గారు పాడండి. నా చేస్తానండి. సరిగ పాప గమ గరీరి సరిగ దాని సరి సా క ప ప ప ప ప ప మ మ రి మ మ రి మ మ అంతే వచ్చేసారు వస్తున్నారు అలాగే. సలోమి సిస్టర్ డాక్టర్ ఇన్ లా పాడాలా? పాడమ్మా. ఏంటి పేరు? మన పేరు మర్చిపోయాను నేను. ఒరే ఏం పేర్రా? రోస్లిన్ అండి. రోస్లిన్ పాడండి, ట్రై చేయండి. సరిగా పాప గమగరి సరిగా దాని సరి వండర్ఫుల్. వెరీ గుడ్. నెక్స్ట్ గ ప ప రాసుకున్నారా అది? ఈ స్థానాలు రీచ్ అవడం కోసమే ఆ ఎక్సర్సైజెస్ చెప్పాను అన్నమాట. ఏ స్థానానికి ఆ స్థానం మనం అలా అవన్నీ ఆ పర్టికులర్ స్థానానికి వచ్చినప్పుడు ఆ బ్యూటీ వస్తుంది. ఎవరి ట్రై చేయండి ఒక్క సెకండ్ అండి, చేస్తాను. అది ఇస్తున్నాను. సరిగా దాని సరిగా సారీ ఇక్కడ వేరే సరిగా పాప గమ గరీర సరిగా దాని సరి నిసా సరి నిసా సరి నిసా సరి నిసా గా పాప గ పాప పద ప మామ రి మామ రి మామ మా ప మ గరీస స సరి గ పాప గమ గరీర సరి గ దాని సరి నిసా. వచ్చిందండి లాస్ట్ లో అనుకుంటాను. ప్రాక్టీస్ చేయాలండి. రాజా గారు సరి గ పాప గమ గరీరి సరి గ దాని సరి నిసా
గ ప ప గ ప ప ప ద ప మ మ హరి మ మ హరి మ మ మ ప మ గ రి స స రి ప ప రి గ రి గ ప ప గ మ గ రి ద రి గ ద ని స రి ని స వెరీ గుడ్ వెరీ గుడ్ మోజెస్ గారు మీరు కూడా పాడండి పాడుతున్నాను తర్వాత పాడిన అసలు ఆడాలి జయరామ్ బాబు ఎవరో వచ్చారు నాకు అంత తెలీదు ఎవరు బాబు మీరు జయరామ్ జయరామ్ గారు పరిచయం చేసుకోండి మమ్మల్ని హలో అండి హలో మాస్టర్ గారు ప్లీజ్ లాడండి చెప్పండి అది నేను బేతల్ చర్చ్ లోనే ఉంటానండి సలో వెరీ గుడ్ కానీ అంతకు ముందు క్లాస్ జాయిన్ అయ్యి విన్నాను అన్నమాట వింటూ ఉండండి ఎలాగో వీడియో పెడతా ఉంటాం కదా వింటూ ఉండి మీరు జాయిన్ అవ్వండి తప్పకుండా జాయిన్ అవ్వండి ఎందుకంటే వాక్య పరిచర్య ఎంత ఇంపార్టెంట్ మనకి మరి సంగీత పరిచర్య కూడా చాలా అవసరం కదా నేను చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను ఇంకా ముందు ముందు పాడుతాను సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స వండర్ఫుల్ చరణం గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ రి మ మ రి మ మ చూసారా ఆ నోట్ సరి గ ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స అలా వింటూ ఉంటే అది ఆటోమేటిక్ గా మైండ్ కి వచ్చేస్తుంది ఆ యాక్సెంట్ అలా పాడితేనే క్లాసిక్ ఇప్పుడు మన ఇండియా ఇంగ్లీష్ పాటలు పాడాలి తెలుగు పాటలు పాడాలి కదా తెలిసిన పాట కదా కాబట్టి అదే పెట్టుకున్నాను ఎప్పుడైతే మీకు తెలిసిన పాటలకి స్వరాలు మొదలు పెట్టామో అప్పుడు ఈజీగా గ్రాస్పింగ్ ఉంటుందని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పట్టుకున్నాను వాటన్నిటికీ స్వరాలు రాసి మీకు ఇప్పుడు ఇప్పుడప్పుడే నాకు ఇండియాలో 30 classes అయ్యాయి 20 కీర్తనలు నేర్పిస్తున్నారు దగ్గర దగ్గర చాలా బాగా పాడుతున్నారు మీరు వీడియో పెడతా ఉంటాం చూడండి పిల్లలందరూ చాలా చక్కగా పాడుతున్నారు సో సండే స్కూల్లో కూడా ఇది మీరు అక్కడ పిల్లలకి నేర్పాలి అది అంకుల్ నేను పాడాలా ఎక్కడ కొంచెం సరిదిద్దాను అంకుల్ కొన్ని సరి గ ప ప గ మ గ రి రి సరి గ ధ ని సరి ని స సరి ని స అది చూసుకోండి స సి నోటు సరి డి నోటు ని బి త్రీ బి స సి అదే ఆ ఫ్రీక్వెన్సీలోకి రావాలని చెప్తున్నాను అందుకని జాగ్రత్తగా ఆ నోట్స్ అనుకుంటూ పాడండి పాడితే సరిపోతుంది పాడండి పాడండి గ ప ప గ ప ప గ ప ద ప మ ప రి మ మ రి మ మ మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ధ ని సరి ని స సరి ని స అది కొంచెం కరెక్ట్ చేసుకోండి సార్ సరి ని స డి ఫోర్ తర్వాత బ్రీకి వెళ్తుంది కాబట్టి నోట్ కిందికి రావాలి మీకు అమ్మ రెండు నీలా పాడుతున్నారు అలా కాకుండా అక్కడ మీరు ఒకసారి ప్లే చేసుకుంటే చాలు సరి సి సా అందుకే సి ఫోర్ డి ఫోర్ అని మెన్షన్ చేశాను నేను దీంట్లో ఇప్పుడు చూద్దాం నోట్స్ చూద్దాం షార్మింగ్ గారు వస్తారు
అప్పుడు క్లీన్ గా ఫ్రీక్వెన్సీ 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 అని ఎందుకంటున్నానంటే వాయిస్ కల్చర్ లో మీరు ఆ స్థానానికి రాకుండా మేము వదలం. స్వరస్థానాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్వరస్థానాలు ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సమగమ నిధ ని పద ని స అలా ఫ్రీగా పాడేది. స సరే రి గ మమ రి గ మ మ ప అలాగే సేమ్ ఇది పట్టుకుని కార్టిక్ ప్రొషన్ స గ పరి మ ద మ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది కానీ మీ గొంతుకు వచ్చిందా అది హమ్ చేసుకున్నప్పుడే బ్యూటీ ఉంటది. కానీ ఇది చూడండి స గ ప రి మ గపని మదసా పనిరి అది బ్యూటీ. దాని మోల్డ్ మోల్డ్స్ అంటాం. తర్వాత మనం అదే అప్పుడప్పుడు వెస్టర్న్కి వెళ్తాం కదా అప్పుడు చెప్తాను. అలాగే మైనర్ స్కేల్స్ అన్నారు మీరు. ఆ మైనర్ స్కేల్స్ మనకు చాలా ఉన్నాయి ఇండియన్ క్లాసికల్. వాళ్ళకి ఆ మూడే న్యాచురల్ న్యాచురల్ మైనర్ హార్మోని హార్మోనిక్ మైనర్ మెలడిక్ మైనర్ న్యాచురల్ హార్మోనిక్ మెలడిక్ చూద్దాం అన్ని ఇంపార్టెంట్. వాయిస్ ఇంపార్టెంట్ కాబట్టి పాట పాడితేనే కదండి దేవుని స్తుతిస్తాం. ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని వాయించినా మనకి తెలియదు కదా భావం. పాట పాడడంలోనే అంచెత పాట పాడడం వచ్చిందా ఎనీ ఇన్స్ట్రుమెంట్ మీరు ప్లే చేస్తారు ఆటోమేటిక్ వస్తుంది అది. ఇటు వచ్చి మెదడు ఎలా ప్లే చేయాలన్నది కొంచెం చూసుకోవాలి తప్ప అది బుక్స్ లో చూసినా వచ్చి వస్తుంది అది. ఇన్స్ట్రుమెంట్ ఈజీగా వస్తుంది అండి. కానీ చెప్తున్నాను కదా గాత్రం దేవుడిచ్చిన ఒక కానుక అంటే గిఫ్ట్ అది. సింగర్ కున్నంత పాపులారిటీ ఇంకెవరికి ఉండదు కదా. అంటే ఎక్కడన్నా మన అకేషన్ లో ఉన్నా అంటే ఎవరు పాడతారంటారు ముందేదే పాటలు ఇవంతా అంతా కూడా ఆ గాత్రం మనకి దేవుడిచ్చిన వరం కాబట్టి ఆ దాన్ని బ్యూటిఫుల్ చక్కగా మోల్డ్ చేసుకుని పాడడం ద్వారా మనకి దేవుని ఇంకా స్తుతించగలుగుతామని నా ఆశ. ఇప్పుడు సినిమాలో పనిచేసారు ఒకసారి ఒక చిన్న రిపీట్ వాయిస్ కల్చర్ దగ్గర మనం సమగమ అని చెప్పి పాడారు కదా మీరు సమగమ నిదా నిప అని చెప్పి పాడతారా వాయిస్ కల్చర్ ప్రాక్టీస్ పాడనా ఒకసారి ఒకసారి పాడండి. అవునండి సమగమ నిదా నిప దానిసా సమగమ నిధ ని ప ద ని స సా ని ద ప మ గ రి స ని ద ప స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద ద మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని స స స స ని ని ద ద ప ప ని ని ద ద ప ప మ మ ద ద ప ప మ మ గ గ పాప మమ గగరి మమ గగరి సగ పిమద గపని మదస పని రి దస గీ మ ఇది సార్ క్యాచ్ చేశారా అంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. పైన నీరి మా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది చెప్పారు ఏంటంటారు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఒకసారి పాడమని చెప్పాను. ఈ సార్ ఇలా చేస్తే
ఆల్మోస్ట్ ఇంకా ఆ ఫ్రీక్వెన్సీకి వస్తారు. నువ్వు ఒకసారి చేయగలవా అక్క? అదే అదే వెళ్తున్నా, నేను చేయనా, నేను చేస్తాను. అయితే ఇదిగో నేను చేస్తున్నాను. ఏ స్లైడ్ కావాలి? ఫస్ట్ నుండి రా, థర్డ్ యూకే 3 అని ఉంటుంది చూడు, వరుసగా వస్తే నేను వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే ఇప్పుడు రైట్ నెక్స్ట్ వెళ్ళి అలాగా చూద్దాం. వోకల్ రేంజెస్ చూడండి. ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అండి, అంటే E3 అన్నాను కదా, అక్కడ వరకు వాయిస్ వస్తుంది డౌన్ కిందకి. ఎనేబుల్ ఎడిటింగ్ కొట్టండి అక్క, ఎనేబుల్ ఎడిటింగ్ పైన ఎల్లో స్ట్రిప్ లో ఎనేబుల్ ఎడిటింగ్ కొట్టండి. ఉన్నారు సార్? ఓకే ఓకే. అంటే ఎడిటింగ్ అక్కర్లేదేమో లేండి, జస్ట్ అలా స్లైడ్ చూపించు. ఓకే స్లైడ్ చూపించనా? స్లైడ్ చూపించు, ఎడిటింగ్ ఏం అక్కర్ల, చేస్తాను. ఇది E3 కీబోర్డ్, మనకి E3 బ్లాక్ ఒకటి. నెక్స్ట్ నెక్స్ట్ C3 బ్లాక్ అన్నమాట. E3 వరకు వస్తుందండి వాయిస్ కింద, అంటే అక్కడ వరకు పాడతాం. ఇది C4 బ్లాక్ మన మధ్య స్థాయి, మన వాయిస్ క్లీన్ గా ఉంటుంది ఇక్కడ. హాయిగా ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రేమ్ కి C5. C5 లో F5 వరకు మన వాయిస్ వెళ్తుంది, అంటే F5 అది. ఇక F sharp 5 G5 అన్నది స్ట్రెయిన్ అవుతాం మనం. కానీ సాధనలో ఇప్పుడు మా రూతమ్ గారు జ్యోతి కూడా ఈజీగా వెళ్ళిపోతారు పాడిస్తే, పాడగలిగితే. కానీ టిష్యూస్ కొంచెం దెబ్బతింది, జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ప్రాక్టీస్ లో వెళ్తాం. ఆ నీరిమా అన్నది మోజెస్ గారు B D5 F5 B4 D5 F5. అది కూడా అనిపించి చూడండి ఒకసారి, మీరు కూడా అనండి, ట్రై చేయండి. అది వాయిస్ రేంజ్ అండి ఇక్కడ వరకు. నెక్స్ట్ వెళ్ళాక నెక్స్ట్ అలాగే అండి చెప్తా. ఇవి ఇవన్నీ కొన్ని కీబోర్డ్ ఒకసారి. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి ఇవన్నీ ఫింగర్స్ చూసుకోండి ఒకసారి, దీన్ని ఫాలో అవుతుంది కానీ మీకు పెడదాం. నెక్స్ట్ వెళ్ళిపో, నెక్స్ట్ వెళ్ళి పొజిషన్ అన్నమాట, హౌ టు ఫింగర్ పొజిషన్స్. నెక్స్ట్ నెక్స్ట్ ఇదండి. ఒక ఫ్రేమ్ లో ఇట్లా ప్లే చేయాలి, 1 2 3 1 2 3 4 5 కీబోర్డ్, లెఫ్ట్ హ్యాండ్ 5 4 3 2 1 3 2 1. ఓకేనండి మోజెస్ గారు? నెక్స్ట్ ఇది ఒక ఎక్సర్సైజ్. ఇది మన సాంగ్ వేసామండి, దేవుడే నాకు ఆశ్రయం. నెక్స్ట్ వెళ్ళక నెక్స్ట్ 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 ఫ్రేమ్ ఇది సాంగ్. ఇది మళ్ళీ సరిగా పాపగమ, ఇది వెస్టర్న్ నోట్స్ వేసాను చూస్తారా. నెక్స్ట్ అక్క నెక్స్ట్. ఇప్పుడు దేవుడే నాకు ఆశ్రయం తిస్రంలో నేర్చుకున్నారు కదా సార్, ఇప్పుడు ఇది మార్గము చూపుము ఇంటికి. సరే ఈ సాంగ్ తర్వాత వద్దాం. నెక్స్ట్ వెళ్ళక నెక్స్ట్ వాయిస్ కల్చర్ ఉంటుంది, స్వర ప్యాటర్న్స్ ఉంటాయి. నెక్స్ట్ వెళ్ళండి. శాలిమ్ గారు మీరు ఆపరేట్ చేస్తున్నారా? నెక్స్ట్ వెళ్ళండి నెక్స్ట్ నెక్స్ట్. ఇది మోజెస్ గారు, ఇది ఒక ప్యాటర్న్. వెనక్కి వెళ్ళక ఒకసారి, అది అది ఇంకా ముందుకి, ఇంకా ఇంకొకటి పైకి. ఇది ఒక ఫ్రేమ్ అండి, అంటే ఇది ఒక బ్లాక్ లో C4 D4 D sharp 4 ఫింగరింగ్ అదే ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ మీకు, కీబోర్డ్ ఫింగర్ ప్రాక్టీస్ సెకండ్ ఎక్సర్సైజ్ అక్క, నీకు కూడా. అంకుల్ ఒక్క నిమిషం, ఇక్కడ
C4 అంటే మనకి గ్రాండ్ పియానోలో C4 కాకపోతే కీబోర్డ్ లో C3 తీసుకుంటారు. మీరు అక్కడ తీసుకోండి, అదే ఒకటి తీసుకోవాలి, ఇంకా తప్పదు మనకి. వాడు ఎలాగో C4 అనేవాడు కాబట్టి మనకి 5 ఆక్టేవ్స్ ఉంటే థర్డ్ది మీరు తీసుకోండి చాలు. అలా తీసుకుంటే చాలు. అంటే ఇక్కడ మీకు రికగ్నిషన్ కోసం అలా పెట్టాను నేను. కనుక C4 B4 D#4 ఇక్కడ బ్లాక్ నోట్స్ 2 వస్తాయండి దీనిలో ఈ ఎక్సర్సైజ్ లో. ఫింగరింగ్ సేమ్ ఫింగరింగ్ ప్రాక్టీస్ చేయండి. మూడిచ్చే మూడు ఉండాలి, ఒకసారి వెనక్కి వెళ్ళక మళ్ళీ మూడు ఉండాలి. నెక్స్ట్ పైకి వెళ్ళు, అదే ఇందాక దానికి వెళ్ళు ఫింగర్ ప్రాక్టీస్. నువ్వు అది ఆపరేట్ చేస్తే చాలు, ఈ ఉంటాయి చూడు ఆరోస్ ఉంటాయి కదమ్మా, దాన్ని చేస్తే చాలు. ఈజీగా వెనక్కి వెనక్కి వెళ్ళు పైకి, అంటే ప్రాక్టీస్ టు ఆ ఫ్రేమ్ మిస్ అయిందేమో అండి. మిస్ అయింది 28 ఇది కదా. C4 D4 D#4 F4 రైట్. రెండు ఇవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వెళ్ళు, థర్డ్ మిస్ లేదు. ఓకే ఇది చూడండి, ఇది ఇదే చెప్పాను కదా ఇందాక మొదటి కాలం రెండవ కాలం మూడవ కాలం అని. ఎలాగ పాడతాము ముందు అక్క? ఫంక్షన్ 5 కొట్టండి, ఫంక్షన్ 5 కొట్టండి. ఫంక్షన్ 5 F5 టాప్ లో ఉంటుంది అక్క, టాప్ లో F5 కొట్టండి. అప్పుడు మొత్తం జూమ్ ఇన్ అవుద్ది అన్నట్టు మొత్తం ఫ్రేమ్. టాప్ లో F5 ఇదొకటి చాలా, అంటే మూడు కాలాలు అని చెప్పాను కదా మీరు కీబోర్డ్ లో 60 120 240 ఎలాగో వాయిస్ ప్రాక్టీస్ లో కూడా ఇలా రావాలండి. అంటే సారీగా ఒక్కొక్క బీట్ కి ఒక అక్షరం పాడాలి, చాలా అవసరం ఇది. రెండోది రెండో కాలం అంటే రెండు అక్షరాలు పాడాలి ఒక బీట్ కి. సరిగమ పద నిస సానిద పగరేస మూడో కాలం అంటే సరిగా నాలుగు అక్షరాలు పడాలి. సరిగమ పద నిస సానిద పగరేస సరిగమ పద నిస సానిద పగరేస ఈ మూడు కాలాలు వాయిస్ చాలా ఇంపార్టెంట్ అండి. అర్థమైందండి నేను చెప్పింది? దీనికి ఒక అక్షరం చెప్పిన పాడటం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. దాని అకార క్లోజ్ లిప్ లో పాడాలి. ఒకటి సరి స్వరం పాడాలి, గమ ప ద ని స అలాగా క్లోజ్. సరి గ మ ప ద ని స దీన్ని మూడు కాలాల్లో పాడడం అంట ప్రతిది. నెక్స్ట్ వెళ్ళండి ఫ్రేమ్. ఫోర్ టైమ్స్ ఇది కదా, ఇది కదా, అలాగే కిందకి రా. ఇది మూడు కాలం, నెక్స్ట్ అలా వెళ్ళిపో చెప్తాగమీస ఇస్ గాట్ స్లైడింగ్ అమ్మక వేవి అంటే మళ్ళీ సమా సాని పిస్ గాట్ స్లైడింగ్ అమ్మక సమగమ నిదని పదని సమాసాని పాది వేమి అంటే సరది గమ పదని జంట స్వరాలు సరి గగమ అలాగా
నెక్స్ట్ ఫ్రేమ్ కలండి. ఇవన్నీ జంట స్వరాలు స స రే రే గ గ మ మ రే రే గ గ మ మ ప ప గ గ మ ప ప ప ద ద మ అలాగ అలాగ నెక్స్ట్ స గ ప రే మ ద నెక్స్ట్ వెళ్ళండి. అది ఇవన్నీ ఇప్పుడు ఇందాక మనం పాడుకున్నవి తర్వాత మళ్ళీ డిసెండింగ్ అంటది ఇదంతా అంతే. నెక్స్ట్ అండి. ఓకే, దీనికంటే ముందు ఇంకా ఫ్రంట్కి వెళ్తానండి, మార్గము చూపు పాట ఉంటుంది అలా ముందుకెళ్తా. ఇది ఇంకొంచెం ఇంకొక ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్ అది పసగ సగ. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి సార్, ఏ ఫ్రేమో ఇది. శాలం గారు అక్క ఇది ఏ స్లైడ్ గుర్తుపెట్టుకుని నాకు గ్యాలరీ పోసారు. గ్యాలరీ అంటే అక్క ఇక్కడ ఇక్కడ మీరు స్టాప్ కొట్టేది, స్టాప్ షేరింగ్ కొట్టేది. అర్థమైందండి. ఇప్పుడు సాంగ్ వచ్చాం అనుకోండి, ఇప్పుడు మళ్ళీ తిస్రలోనే ఒక సాంగ్ చెప్తానే. మార్గము మార్గము చూపు, ఈ పాట విన్నారా? మార్గము చూపు నా తంది, ప్రేమ ప్రపంచము చూపు. చాలా ఫేమస్ అంకుల్. ఈ పాట ఏ రాగంలో ఉంది అంకుల్? ఇది నవరోజ్ అని శంకరాభరణ డిరైర్డ్ రాగ. శంకరాభరణ రాగంలో హెప్టాటానిక్ నుండి అవే స్వరాలు, కానీ నవరోజ్ అన్నారు. ఎందుకన్నారంటే పాటు బాగుంటది ఇది. ఈ సాంగ్ పదాని సరిగమ పదాని సరిగమ పమగరీస్ అనే తప్ప ఆ రేంజ్ లో ఉంటది ఈ సాంగ్. కొంచెం దీన్ని నవరోజ్ అని అన్నారు. నవరోజ్ రాగ మనం తిస్రం నుండి వరుసగా వెళ్తాం. తిస్రం చతురస్రంకి వెళ్తాం, తర్వాత జంపేకి వెళ్తాం. ఐదు అక్షరాలు ఆరు అక్షరాలు అలా చూసుకుంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ముందు తిస్రంలో అదే చాలా బాగా చేశాడు ఆయన అదే ఆ పాటని. అంటే నవరోజు రాగంలో సగ సగ ద పాప గరి సద ప మాత ప మూడే సక్షరాలు. ప సగ సగ ద పాప గరి సద ప మాత ప 1 2 3 పాప ప గ స గ పాప ప గ స గ పాప ప మ రే మి మ మ మ రే ని రే మ మ రే ని రే నెక్స్ట్ చెప్పు వచ్చే పాప ద మ ప మ ద ప మ గ అలా రావచ్చు. మూడే అక్షరాలు వెళ్తూ ఒక బీట్ మీద రెండు రావచ్చు, నాలుగు అక్షరాలు రావచ్చు. అది మన స్వరం మీద ఆధారపడి ఉంటుంది, పాడే విధానం మీద. మా
మగము చూపుము ఇంటికి సింపుల్ పాస. అదే ఎలా మామూలుగా పాడితే పాస గ సగ ద ప ప గరి ద ప ద ప. ఇది బ్లంట్ గా అప్పు చెప్పడం. దీనికి యాక్సెంట్ అంటే పసగ పసగ సగ ద ప ప గరి మీరు ఎలాగో నోట్స్ మీరు చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు పెడతాం కాబట్టి మీకు నేను క్లీన్ గా పాడి పాడతాను, అప్పుడు మీరు నెక్స్ట్ టైం పాడాలి. ఓకేనమ్మా? ఈ యాక్సెంట్ రావాలి. ముందు స్వరం మామూలుగా ప్రాక్టీస్ చేసేయండి. ప సగ సగ ప ప సగ స అలాగ ప సగ సగ ద ప ప గరి స సా స ద ప సా స ద ప ప ద ప అంటే దాన్ని ప సగ సగ ద ప నడకుంటుంది ఒక నడక. సగ సగ ద ప ప గరి స సా స ద ప సగ సగ ద ప ప గరి స సా స ద ప మ ద ప అని పల్లవి ప ప ప గ సగ ప ప ప గ సగ ప ప ప మ రి ని సగ పాప మారే గరి స గ గరి సని రే 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 సని ద ని సరి మ గరి స గ గరి సని రే సని రే 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 సని ద ని సా సగ సగ ద ప ప గరి స సా స ద ప మ ద ప. సో నెక్స్ట్ టైం హోంవర్క్ మీకు ఇది ఎక్సర్సైజెస్ పాడాలి. నెక్స్ట్ గ ప మ గ అదే నేర్చుకున్నారు ఇందాక. యెహోవా సారీ దేవుడే సరి గ ప ప గ మ గ రి అది పాడాలి క్లీన్ గా. నెక్స్ట్ ఇది ప స గ స గ ద ప స గ ప స గ అది వేరు ప స గ స గ ద ప ప గ రి స సా స ద ప మ ద ప. ఓకేనా? థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఉండే వాళ్ళందరికి వారం రోజులు టైం ఉందని ప్రాక్టీస్ చేయడానికి. మన వాళ్ళకి 24 hours టైము, అర్ధరాత్రి 12:30 వీడియో లోడ్ చేస్తాం, పెంచుతాం. ఓకే, మరి నాకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తారా? చెప్పండి. పరిస్థితి ఏంటంటే మరి ఇప్పటి వరకు ఒక 4 క్లాసులు వేయండి మాస్టర్. ఓకే ఓకే. మరి ఫీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ మేము ఏం చేసామంటే ఫ్రీ విల్ ఆఫరింగ్ అని పెట్టుకున్నాం ఇక్కడ మా ఇండియాలో. ఫ్రీ విల్ ఆఫరింగ్ పర్టికులర్ గా అయితే మీరు అది మీకు కూడా అదే అప్లై చేద్దాం అనుకుంటున్నాం. మీ ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటే మహర్షి గారిని మేము రెవరెండ్ మహర్షి గారు అంటాం మేము, రెవరెండ్ జాన్ క్రిస్టోఫర్ కమ్మలపూడి అంటాం మేము. మేము ఆర్డినేషన్ కూడా ఇచ్చాం మహర్షి గారికి, మేము ఆర్డినేషన్ ఇచ్చాం, రెవరెండ్ అంటాం. ఆయన సేవకులు కూడా ఈ లాక్డౌన్ అయిపోయిన వెంటనే మా చర్చ్ లో ఆయన రెగ్యులర్ గా స్పీకర్ అవుతారు ఇక్కడ.
కాబట్టి ఆయన ఒక పాస్ అంటే దైవ సేవకునిగా చూడండి, ఒక దైవ సేవకునికి ఇచ్చినట్టే దేవుని పాదసంలో విత్తనాలు జల్లినట్టే ఆ వ్యర్థాలు అభివృద్ధి పొందువారు కలనట్టుగా ఆ ప్రతి విత్తనం ప్రభు సేవకిస్తారు, ఆయన ఆ ప్రభు సేవ కోసమే ఖర్చు పెడతారు. కాబట్టి మీ ఫ్రీ విల్ ఆఫరింగ్ మీరు ఇవ్వచ్చు. అయితే మహర్షి గారి అకౌంట్ డీటెయిల్స్ మన మన గ్రూప్ లో పెడతాను. అక్క పెట్టొచ్చా? పెట్టండి అక్క గ్రూప్ లో పెడతాంటే. నేను మామూలుగానే అలాగే దిగారు, అందరికి ఫ్రీగా చెప్పాలి లాక్డౌన్ లో అన్న ఉద్దేశంతోనే ఆ ఉద్దేశమే. అయితే అది మా ఉద్దేశం, మేము చూస్తాం ఆయన కష్టం ఆయన శ్రమ చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు పనివాడు జీతం పాత్రుడు కదండి, పనివాడు జీతం పాత్రుడు. అయితే పనివాడు అనుకోకపోవచ్చు నేను జీతానికి పాత్రుడని, కానీ దేవుడు అంటున్నాడు, దేవుడే ఆ మాట అన్నాడు. కాబట్టి పనివానికి ఆ జీతం మనం జీతం ఇవ్వలేము. ఆయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కి మనం ఏం పే చేయగలం? పే చేయలేము. అందుకని ఫ్రీ విల్ ఆఫరింగ్ అనమాట. అది మీ టైం, మీ మీ ఫ్రీ టైమ్, మీ పరిస్థితి బట్టి చూసుకోండి. ఎవరు ఎంత బెనిఫిట్ అయితే అంతవరకు చేయొచ్చు, నో ప్రాబ్లం. కొంతమంది ధారాళంగా ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, లాక్డౌన్ టైంలో కొంతమందికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి వేరే విధంగా మీరు ఫీల్ అవుతుంది. కానీ జస్ట్ నేను అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ మాత్రం మన ప్రోగ్రామ్ మన గ్రూప్ లో పెడతాను. ఏమండి అక్క, థ్యాంక్ యూ సో మచ్. మీ పర్మిషన్ బట్టి థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇదంతా శాలెం గారిది, ఆయన ఇనిషియేషన్ అంతా అన్ని విషయాల్లో కూడా. మొన్న కూడా అదే నేనే అంటే ఎక్స్పెక్ట్ చేయని అన్ని జరగడం. అప్పుడు చక్కగా లెసన్ చెప్తున్నప్పుడు 2-3 సార్లు నా పాత ల్యాప్టాప్ ఇదైపోతే విత్ ఇన్ 3 డేస్ లో మొత్తం మా స్టూడెంట్స్ అందరికి కొత్త, ఇది కొత్త ల్యాప్టాప్, మళ్ళీ ఆ ఇంటర్నెట్ ఫ్లక్చుయేషన్ అవుతుందంటే నాకు తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి రావడం, ఫిక్స్ చేసి వెళ్ళిపోవడమే, అది నా ఇంతకంటే ఇంకా ఆశ్చర్యం నా లైఫ్ లో నేను చూడలేదు. అలా జరిగాయి కానీ ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 2 డేస్ అండి. 15th క్లాస్ అంటే 15th క్లాస్ కూడా ల్యాప్టాప్ పెట్టేసి వెళ్ళిపోయాడు శాలం గారు. అందరూ శ్యామ్ అని ఆయన అక్కడ ఎంటాక్ చేశాడు, ఎంఎస్ ఎంటాక్ అయినా ఐఐటి లో. అది ఆయన తనకు తాను వచ్చి ఫిక్స్ చేసి మళ్ళీ ఇంటర్నెట్ అది అసలు బ్రేక్ లే చూసారా? సో హ్యాపీ. అలా ఇవన్నీ మ్యూజిక్ మినిస్ట్రీ కాబట్టి మీరు మరి మేమేమి ఫీజు పెట్టడం లేదు ఇక్కడ. అక్క ఎవరి మంత్ అని కూడా కాదు, అదే ఏదో అది వాళ్ళ ఇష్టం. ఎప్పుడైనా ఎప్పుడైనా అది లెంగ్త్ టైం లెంగ్త్ తో సంబంధం లేదు. ముఖ్యమైన ఇంకొకటి చెప్తాను ఇప్పుడు, నాకు 2 నిమిషాలు చెప్తాను. కరెక్ట్ గా 1 వారం క్రితం అది మీకు ఆ మ్యాటర్ కూడా పెడతాను, ఇప్పుడు పెట్టొచ్చు సాక్ష్యం, నా వ్యక్తిగత సాక్ష్యం పెడతాను గ్రూప్ లో. 1 వారం క్రితం నాకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ విశాఖపట్నం, ఇక్కడ బైఫర్కేషన్ అయిన తర్వాత విశాఖపట్నం క్యాపిటల్ అవుతుందండి ఇక్కడ ఇండియాలో. అయితే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు సీనియర్ మ్యూజిషియన్, ఇక మీరు సినిమాలు మొదలు పెట్టాలి వైజాగ్ నుండి అన్నారు. సరే ఆలోచిస్తానులేండి అన్నాను. ఈలోపు ఒక జర్నలిస్ట్ నాకు చాలా మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి నా గురించి ఎప్పుడు పేపర్లో రాస్తూ ఉంటారు, అలా రాసి, మాస్ గారు మీరు సినిమా చేయాలి ఇంకా టైం వచ్చింది అంటే, ఊరికినే మాట ఏమన్నానంటే సరేనండి చేద్దాం, లోకల్ మ్యూజిషియన్స్కి నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. సో లోకల్ గా స్టేట్ లో లోకల్ మన ఆంధ్రాలో ఉన్న సింగర్స్ తో పాడిస్తాను నేను అని ఒక మాట అనేసాను. అది ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. వస్తే వాళ్ళు అతను 1-2 పేజీలు రాసేసాడు పేపర్లో. ఇది ఎవరికి చెప్పలా నేను, లెక్కకి లాక్డౌన్ కాబట్టి ఎక్కువ మంది చూడలేదు. సరే ఇది శాలిం గారికి పంపాను, శాలిం గారు ఇలాగ రాసేసారు వీళ్ళు, నేను అదనని నేను చెయ్యని కూడా రాసేసారంటే అని అప్పుడు ఈవేళ నేను అలా చెప్పానండి. లాక్డౌన్ వచ్చిందండి, సినిమా ఇండస్ట్రీ బంద్, సినిమాలు లేవు, సినిమాలు తీయడానికి అసలు ఎవడు ముందుకు రావట్లేదు, భయపడిపోయి మొత్తం షూటింగ్స్ బంద్. ఇంతకంటే ఇంకా ఆశ్చర్యం ఏముంటుంది? నేను ఏదో టెంప్ట్ అయ్యో 15 లక్షలు 20 లక్షలు ఇస్తారులే అని ఏదో అనుకున్నాను అనుకోండి, చెప్తున్నాను అసలు. అలాంటిది సినిమా స్టార్ట్ అయ్యింది, మీరే సినిమా చేయాలని నాకు చెప్పారు, సరే ఆలోచిస్తాను అన్నాను. ఇమ్మీడియట్ సినిమాలు బంద్, సినిమాలు బంద్ అయిపోయి మళ్ళీ ఈ ఆన్లైన్ వచ్చింది నాకు.
ఇది కూడా శాలిమ్ గారు ఆన్లైన్ లో నన్ను చేయడం ఇదంతా ఇది ఒక చాలా ఆశ్చర్యకరం. అంటే ఒకవేళ ఆ సినిమా ఒప్పుకుని నేను ఆ సినిమా ప్రపంచంలో మళ్ళీ పడిపోయి ఉంటే ఇంక ఈ టైం దొరకదండి. అందుకని సినిమానే బంద్ చేసాడు నా కోసమనే కాదు కానీ చెప్తున్నాను ఆ టైం చూడండి ఇంకా ఎంత ఆశ్చర్యం అంటే ఇంకా ఆలోచన కూడా లేని జరగాలని ఉంది అది సేవ జరగాలని ఉంది. అంటే ఈ బాధ్యతను నాకు పెంచాడు కాబట్టి నేను ఇంకా ఈ డబ్బు గురించి దీని గురించి ఏం చూడటం లేదు. ఈ మెటీరియలిస్టిక్ ఆలోచన నాకు అసలు రాదు. మా ఫాదర్ యెహోవ ఈరే అని నేర్పేవారు మాకు, దేవుడే చూసుకుంటాడు. చిన్న ఒక్క నిమిషంలో నేను మా అక్క మేమందరం నలుగురు ఆడపిల్లలండి, నలుగురు ఆడపిల్లలకి పెళ్లి చేయని అని అలాగా చాలా ధీమాగా ఉండేవాడు ఆయన కదా ఆడపిల్లలకి ఇండియాలో పెళ్లి చేయడం. మా పిన్నులు సరదాగా ఏడిపి ఆడిస్తూ ఉండేవారు. మా బావగారు బావగారు అవుతారు కదా ఏంటో ఈయన నలుగురు ఆడపిల్లలు పెట్టుకుని ఇలా మడత కుర్చీలో అలా కూర్చుని హాయిగా పేపర్ చదువుతూ ఉంటాడని జోక్స్ చేస్తే ఆయన అనేవాడు రే వీళ్ళు బైబిల్ చదవరా యెహోవా ఈరే అని ఉంటుంది చూడండి ఫెయిత్ దేవుళ్ళు విశ్వాసం ఉన్న వాళ్ళు భయపడనక్కర్లేదని చెప్పండి రా అనేవాడు ఆయన. నాకు అదే యెహోవా ఈరే దేవుడే చూసుకుంటాడు అంతే. ఈ ఈ ఫెయిత్ ఈ నమ్మకం మీదే ఆయన నాకు అప్పచెప్పి రాస్తే అది ఒకటే అదే మా అందరికి యెహోవా ఈరే. కనుక ఇది ఒక సాక్ష్యంగా చెప్తున్నాను. మరి సినిమాలు లేవు ఏమి లేవు ఆంధ్ర క్రైస్తవులు అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్ అందరూ చెప్పాలి. ఆమేన్ 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 ఆమేన్. నాకున్న నాకు దేవుడిచ్చిన ఈ విద్య ఇది ఒకటి, చదువుతో పాటు సంగీతం మరి ఒక వరంగా నాకు ప్రసాదించడం. దీన్ని చాలా శాస్త్రబద్ధంగా అందరికి నేర్పాలని నా కోరిక. నేను చనిపోయే ముందు తీరాలి, పిల్లలందరూ స్వరాలు పాడాలి, స్వరాలతో పాటలు పాడాలి. దేవుని థాంక్యూ సో మచ్ అండి. మరి ఉంటానండి. థాంక్ యూ సో మచ్ మీరందరూ అందరూ రండి సార్ అది అందరికి వందనాలు. మీరు వినే ఆ ఇంట్రెస్ట్ కానీ చూపిస్తే చాలా ఉంటాయి. ఇంకా మన వాళ్ళని గ్యాదర్ చేయండి. థ్యాంక్ యూ బాబు. ప్రేయర్ చేద్దాం ఎవరితో. బాబు చేస్తారా ప్రభు ప్రకటింపబడినప్పుడు ఆయన మొట్టమొదట అంగీకరించలేదు. నేను అనుకున్నారు కానీ వాక్యం చెప్తున్నారు క్లోజ్ చేయండి చాలు. రైట్ రైట్ ప్రేయర్ చేస్తారా బాబు నరేంద్ర చేయబ. స్తోత్రం 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 పరిశుద్ధుడ మహోన్నతుడ మా ఘనమైన తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా తండ్రి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రం అయ్యా. అయ్యి ఈ రీతిగా తండ్రి మీ అందరూ ఆన్లైన్ లో కూర్చొని తండ్రి అయ్యా తండ్రి ఈ మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకోవడానికి మాకు ఒక అవకాశాన్ని మీరు దయచేసినందుకు తండ్రి అయ్యా. మహర్షి గారి మనసుని తండ్రి మీరు ఈ మ్యూజిక్ క్లాసెస్ కోసం సిద్ధపరిచినందుకు తండ్రి అయ్యా ఆయనకి తండ్రి ఎన్నో 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 వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా దేవస్థుతికి స్తోత్రం తండ్రి. అయ్యా మీ మ్యూజిక్ క్లాస్ నేర్చుకునే తండ్రి మా కొరకు కాదు తండ్రి. అయ్యా నీ నామానికి మేము మహిమ ఘనత తెచ్చేలాగా తండ్రి మేము బాగా నేర్చుకోండి తండ్రి. అయ్యా ఎంతో మందిని దేవుడి వైపు ఆకర్షింపబడేలాగా మీరే మాకు సహాయం చేయండి అన్న స్తోత్రం ప్రభు. అయ్యా ప్రతి విషయంలో తండ్రి మీరే మాకు తోడండి తండ్రి. అయ్యా ప్రతి చిన్న చిన్న విషయాన్ని తండ్రి అయ్యా మహర్షి గారు మాకు బోధిస్తుండగా తండ్రి వాటిని మేము తండ్రి క్షుణ్ణంగా తెలుసుకొని తండ్రి అయ్యా మేము బాగా నేర్చుకోవడానికి మీరే సహాయం చేయండి. అయ్యా తండ్రి వచ్చే వారం కలిసినంత వరకు తండ్రి మమ్మల్ని అందరిని సురక్షితంగా ఉంచమని ఇచ్చిన ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేడం అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేకా కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు. మరి అక్క మేరీ అక్కకు
వారి కుటుంబ సభ్యులకు, మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు మరి ఆసక్తితో మరి దేవుని భయభక్తులతో నేర్చుకుంటూ సాధన చేస్తున్న ప్రతి బిడ్డకు, ఇందులో ఉన్న ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో అండి వర్ధిల్ల చేయునుగాక. సో అందరూ హ్యాపీయా? ఫీడ్బ్యాక్ కావాలి. చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. అంతేకాదు ఓ వైపు గిటార్, ఒక వైపు కీబోర్డ్, అన్ని అన్ని నేర్పుతాను ఇక్కడ నుండి. ఇక దాని గురించి తప్పకుండా సిస్టమేటిక్ గా మళ్ళీ అలాగే ప్రైవేట్ Thank you, Andy. Thank you. Thank you. Thank you. Thank you, Andy. Thank you. Thank you. Thank you. Bye. Thank you, Bob Raja. Thank you. Thank you, Andy. Bye. Thank you, sister. Thank you, sister. Bye.